174వ కథ కాపవ్యుడు. పారియాత్ర పర్వతం మీద ఒక బోయవాడు ఉండేవాడు. వారి పేరు కాపవ్యుడు. కాపవ్యుడు ధర్మపరుడు, నీతిమంతుడు, మంచి విలుకాడు. జంతువుల కదలికలను క్షుణ్ణంగా తెలిసినవాడు. అడవి అంతా వానికి కుట్టిన పిండి. అమ్మా నాన్నలంటే అమితమైన భక్తి. తల్లిదండ్రులకు కావలసిన ఆహారం నిత్యం సమకూర్చేవాడు. వారికి మెత్తని చెయ్యలు అమర్చేవాడు. వారు నిద్రిస్తున్నప్పుడు పాదాలు ఒత్తేవాడు. అడవిలో మునులకు పండ్లు, ఇతర ఆహార పదార్థములు సమకూర్చేవాడు. ఆ కొండ మీది దొంగలు కాపయ్యుని శక్తిని తెలుసుకుని వానిని తమ నాయకునిగా చేసుకుంటే తమకు రక్షణ కలుగుతుందని భావించారు. కాపవ్యుని చేరి తమ నాయకునిగా ఉండమని అర్థించారు. నీవు మహాపరాక్రమవంతునివి, మంచి నడవడి కలవానివి, మమ్మల్ని నీ బిడ్డలుగా కాపాడు, నీ సేవకులమై ఉంటాము అన్నారు. కాపవ్యుడు అంగీకరించాడు. మీరు పసివాళ్లను చంపకూడదు, మునులను చంపకూడదు, స్త్రీలను అసలే చంపకూడదు. మనతో కలియబడని వారి జోలికి వెళ్లటం మహాపాపం అన్నాడు. ఆడవాళ్లని చెరపట్టకూడదని చెప్పాడు. క్రూర జంతువులైన ఆడ జంతువును చంపకూడదు. ఆవులను పూజించాలి, పంట పొలాలని ధ్వంసం చేయకూడదు అని చెప్పాడు. ప్రజలను బాధించి పొట్టనింపుకుంటే శవాన్ని తొలిచి పురుగు చివరికి తాను నాశన మగునట్లే తాను నశిస్తాడు అని వారితో చెప్పాడు. నేను చెప్పినవన్నీ పాటించండి, మీకు నాయకుడినై మిమ్మల్ని రక్షిస్తాను, సుఖ సంతోషాలు కలిగిస్తాను అన్నాడు. దొంగలు కాపవ్యుని నాయకత్వంలో దొంగతనం మానివేశారు. నీతిగా బ్రతికారు, కీర్తి పొందారు. మంచివాడితో స్నేహం మనల్ని ఉన్నత శిఖరాలు చేరుస్తుంది, కీర్తిమంతులను చేస్తుంది. 175వ కథ మూడు చేపలు. పూర్వం ఒక పెద్ద మడుగులో అనేక జలచరాలు ఉండేవి. వాటితో మూడు చేపలు కూడా ఉండేవి. వాటి పేర్లు దీర్ఘదర్శి, ముందుగా జరగబోయేదానిని ముందుగా తెలుసుకునేది. రెండవ దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఆపద కలిగినప్పుడు రక్షణ గురించి ఆలోచించేది. మూడవ దాని పేరు దీర్ఘసూత్రుడు, దేన్ని గురించి ఆలోచించదు, నిర్ణయాలు ఆలస్యంగా తీసుకునేది. ఈ మూడు చేపలు చక్కని స్నేహంతో ఆ మడుగులో నివసించేవి. వేసవికాలం రాబోతోంది, అక్కడ నీరు తగ్గిపోతుంది అని భావించిన దీర్ఘదర్శి మిగతా రెండు చేపలను పిలిచి సమావేశం జరిపింది. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, వేసవి కాలంలో నీరు తగ్గిపోతుంది, వెంటనే నీరు ఎక్కువ ఉన్న మడుగులోకి వెడదాం, నాతో రండి అన్నది. ప్రాప్తకాలజ్ఞుడు అనే చేప ఏమి జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో చూసి అప్పటి ఆలోచన అప్పటిది, ఇప్పుడే తొందర ఎందుకు అన్నది. వారిద్దరు మాటలు విన్న దీర్ఘసూత్రుడు అనే చేప ఇప్పటికిప్పుడు ఈ మడువు ఎండిపోయిందా ఏమిటి, మడువు నిండుగా ఉన్నది, ఎక్కువగా ఊహించవద్దు, తర్వాత మెల్లగా ఆలోచించవచ్చు అన్నది. దీర్ఘదర్శి ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని తలచింది. నీటి ప్రవాహంలో అవకాశం రాగానే జారుకుంటూ పెద్ద మడుగులోకి వెళ్ళింది. వేసవి కాలం వచ్చేసింది, మడుగులోకి నీరు రావటం ఆగింది, ఉన్న నీరు ఇంకిపోతుంది. చేపలు పట్టేవారు వలలు వేస్తున్నారు. ప్రాప్తకాలజ్ఞుడు యుక్తికల చేప ఆలోచించింది, బాగా ఆలోచించింది. మత్స్యకారులు వల వేసినప్పుడు తానే తన పళ్లతో వలను కరిచి పట్టుకుంది. వలలో చిక్కిన దాని వలె నటించింది. తన వలలో పట్టుకున్న చేపలను మంచినీళ్ళలో కడిగే సమయంలో ఒక్క దూకు దూకి తనని తాను రక్షించుకుంది. దీర్ఘసూత్రుడు ఎటు వెళ్లలేక జాలరి వలలో చిక్కింది, భయపడింది, ప్రాణం విడిచింది. ఆపదను ముందుగా పసిగట్టి రక్షించుకునేవాడు దీర్ఘదర్శి వలె తెలివిగలవాడు, సుఖపడతాడు. ఆపద వచ్చినప్పుడు యుక్తిగా ఆలోచించి బయటపడేవాడు ఎప్పుడు ఆందోళనతోనే ఉంటాడు. దీర్ఘసూత్రుని వలె ఆలోచన లేనివాడు మూర్ఖుడై ఆపదల పాలవుతాడు. 176వ కథ పిల్లి ఎలుక. పూర్వం అడవిలో ఒక మర్రి చెట్టు పైన
రోమశుడు అను పిల్లి ఉండేది. ఆ చెట్టు క్రింద కన్నములో ఒక ఎలుక ఉండేది. దాని పేరు పలితుడు. ఆ చెట్టు దగ్గరలో వేటగాడు మృగాల కోసం ఉచ్చులు బిగించేవాడు. ఒకనాడు వాని ఉచ్చులు రోమశుడు అన్న పిల్లి చిక్కుకుంది. ఎలుక బయటకు చూసింది. పిల్లి ఉచ్చులో బిగుసుకుని ఉంది. ధైర్యంగా ఎలుక బయటకు వచ్చి పిల్లి ముందర కూర్చుని ఆహారం తింటుంది. చంద్రకుడను గుడ్లగోప, వాలికుడను ముంగీసులను ఎలుక చూసింది. వాటిని తప్పించుకోవటం కష్టమని భయపడింది. ఎలుక ధైర్యం తెచ్చుకుంది. మెల్లిగా పిల్లి దగ్గరికి వెళ్ళింది. ఓ రోమశుడా, నేను నీ ఉచ్చుల త్రాడు కొరికి వేస్తాను, రక్షిస్తాను. నా మీద ఉన్న పగని వదిలిపెట్టు, మనం స్నేహంగా ఉందాం అని ప్రతిపాదించింది. గుడ్డగూప ముంగిసులను చూస్తే నాకు భయం, అప్పుడు నేను నీ ఒడిలో నక్కి ఉంటాను, వాళ్ళు నేను చూసి భయపడి వెళ్ళిపోతారు అన్నది. పిల్లి సంతోషంగా అంగీకరించింది. నీవు ఆపదలో ఉన్న వారిని కాపాడు, గొప్ప బుద్ధి గలవాడువు, భగవంతుని సాక్షిగా నిన్ను కాపాడుతాను. గుడ్లగూప ముంగీసులకు నేనంటే భయం, నీవు నా దగ్గర ఉండు అన్నది ఎలుక. అందుకే కదా నేను ఆలోచించి నిన్ను బ్రతిమాలింది అని ఎలుక పిల్లి ఒడిలో చేరింది. గుడ్లగూప ముంగీసులు పిల్లిని చూసి భయపడి ఎలుకకు హాని చేయకుండా వెళ్ళాయి. ఎలుక వెంటనే ఉచ్చులను కొరకకుండా మెల్లగా కొరికే కొరకనట్లు చేస్తుంది. పిల్లి ఎలుక అన్నమాట ప్రకారం త్రాళ్లను తెంచటం లేదని గమనించింది. ఎలుకతో, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నీకు సహాయం చేశాను కదా అన్నది. ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేయవచ్చునా, నాకు ద్రోహం తలపెట్టుకో అని కోరింది. ఎలుక ఎంతో వినయంగా, ఎవరు అడిగినా కాదనకుండా రక్షించే నైజం కలవాడవు, అటువంటి నీకు కీడు తలపెడతానా, కానీ నా భయం నాది కదా, రేపు వేటగాడు వచ్చిన వెంటనే ఈ ఉచ్చుత్రాలను కురికివేసి నిన్ను కాపాడుతాను అని ఎలుక హామీ ఇచ్చింది. బలం కలవారితో సంధి కుదుర్చుకున్నా ఎక్కువ నమ్మకూడదని పెద్దలు చెబుతారు. నిన్ను బయటపడవేస్తే నా మీద శత్రుత్వంతో ఏమి చేస్తావో అని నా భయం నాకుంటుంది కదా అని ఎలుక చెప్పింది. రేపు వేటగాడు రాగానే భయంగా ఉన్న నీవు వెంటనే చెట్టు ఎక్కుతావు, నేను నా స్థానానికి వెళతాను, అది ఇద్దరికీ క్షేమం అని ఎలుక చెప్పింది. పిల్లి ఎలుకతో, ఎందుకు అంత భయపడతావు, నేను నీకు వెంటనే సహాయం చేశాను కదా, నన్ను నమ్మి నా ఆపదను త్వరగా తొలగించటం నీ ధర్మం అన్నది. ఎలుక తొణకలేదు, తన నిర్ణయం మార్చుకోలేదు. తెల్లవారింది. వేటగాడు ఇతర వేటగాళ్లతో కలిసి కుక్కలను వెంటబెట్టుకుని వస్తున్నాడు. వాని పేరు పరిగుడు. పిల్లి ఎలుకను తిట్టుకుంటూ వేటగాళ్ళను చూసి పిక్క చచ్చిపోతుంది. ఎలుక భయపడవద్దని చెబుతూ చాలా వేగంగా ఉచ్చులను కొరికి వేసింది. ప్రాణ భయంతో పిల్లి త్వరగా చెట్టు ఎక్కింది. ఎలుక కన్నంలోకి పారిపోయింది. పరిగుడు ఎంతో ఆశతో వచ్చాడు. ఉచ్చులన్నీ తెగిపోయి ఉండటంతో నిరుత్సాహంగా వెనుదిరిగాడు. పిల్లి ఎలుకతో, ఉపకారం చేసిన మిత్రుని పొందాను, అటువంటి మంచి మిత్రునితో కలిసి ఉండకుండా వేరువేరుగా ఉండటం ధర్మం కాదు అన్నది. భయం సహజం, మన భయాలను పోగొట్టుకుని ఒకరికొకరం సహాయం చేసుకున్నాం, ఇప్పుడు నమ్మకపోతే మూర్ఖత్వం అన్నది. మా బంధువులు నేను నీతో స్నేహం చేస్తాం, కలిసి జీవించుతాం అని పిల్లి అన్నది. ఎలుక పగవాడని స్నేహితుడని తెలుసుకోగలగటం గొప్ప నేర్పే. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. మన జాతి వైరం మానని నీతో స్నేహం నాకు క్షేమం కాదని పిల్లికి చెప్పింది. నీవు కోరినప్పుడు వచ్చి సాయం చేస్తాను, నేనే నీ ఆహారం అయినప్పుడు నీ మనసు ఎప్పటికైనా మారవచ్చు అని ఎలుక మన్నించమంది. నమ్మకూడని వాళ్ళను నమ్మకూడదు, నమ్మదగిన వాళ్ళనైనా కొంతవరకే నమ్మాలి. అందరూ మనల్ని నమ్మేటట్టు ఉండి తాను ఎవరిని నమ్మకుండా ఉండటమే నీతి. బలవంతుడైన శత్రువుతో స్నేహం చేయవలసి వచ్చినప్పుడు చేసి తరువాత వదిలివేయాలి. 177వ కథ, బ్రహ్మదత్తుడు గోరువంక. పూర్వం బ్రహ్మదత్తుడు అను రాజు ఉండేవాడు. ఆయన నగరంలో పూజని అన్న గోరువంక ఉండేది. గోరువంక మంచి మాటలు నేర్చినది. దానికి ఒక బిడ్డ ఉన్నది. గోరువంక ప్రతిరోజు ఆ పిల్లకు తీయని పండ్లు తెచ్చిపెట్టేది. ఆ పండ్లలో మేలు రకం పళ్లను వేరు చేసి
ఆ రాజుగారి కొడుకు పెట్టేది. రాజుగారి కొడుకు ఆ పూజని గోరువంక పిల్లతో ఆడుకునేవాడు. రాకుమారిని పరిచారిక లేనప్పుడు గోరువంక పిల్లను రాకుమారుడు తలో పగులకొట్టి చంపాడు. పండ్లు తీసుకురావటానికి వెళ్లి వచ్చిన గోరువంక బిడ్డ చనిపోయిందని ఏడ్చింది. నా బిడ్డ రాకుమారునికి నెచ్చెలి అనుకున్నాను, ఇద్దరు కలిసి ఆడారు, నేను పెట్టిన పళ్ళు తిన్నారు, కానీ ఈ రాచబిడ్డ నా బిడ్డను చంపేశాడు అని విలపించింది. రాజులకు స్నేహాలు ఉంటాయా, జాలి ఉంటుందా, గర్వంతో ఉంటారు, వారి మనస్సు కఠినం, నమ్మదగిన వారు కాదు అనుకుంది. పూజని ఆగ్రహం కలిగింది. తన బిడ్డను చంపిన రాకుమారునిపై ద్వేషం కలిగింది. ద్వేషం పగగా మారింది. తన వాడి అయిన గోళ్లతో రాకుమారుని రక్కింది. కళ్లను గోళ్లతో పొడిచి పీలికింది. పైకి ఎగిరింది. బ్రహ్మదత్తుడు విననట్లుగా చెప్పింది, నీ కుమారుని నా బిడ్డను సమానంగా చూశాను, ఇద్దరికి పండ్లు తెచ్చి ఇచ్చాను, అందులో మంచి పళ్ళని ఏరి నీ కుమారునికి పెట్టాను, కానీ నీ కొడుకు దయ లేకుండా నా బిడ్డను చంపివేశాడు. నేను నీ కొడుకు కళ్ళు పీకి వెడుతున్నాను, కాబట్టి నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాను, నాకు పాపం రాదు అని చెప్పింది. బ్రహ్మదత్తుడు గోరువంకతో, నీవు చేసింది ధర్మమే, నీకు పాపం రాదు, కానీ నీవు వెళ్ళటం నాకు బాధ కలిగిస్తోంది, పూర్వం వలె స్నేహంతో నా వద్దనే ఉండమని కోరాడు. నీకు నా మీద పగ తొలగిపోదు, నీ తీయని మాటలకు మోసపోను, మనం కలిసి ఉండటం ఇక జరగదు అన్నది. నా బిడ్డ తప్పిదానికి నీవు శిక్షించావు, పగ పూర్తయింది, స్నేహం కోరే వాళ్లను దూరం చేసుకోవటం వివేకం కాదు అని రాజు చెప్పాడు. పగ పుట్టిన తర్వాత చల్లారదు. భూమిని ఆక్రమించటం వలన, దాయాదుల వలన, స్త్రీల వలన తగు వచ్చిన కీడు తలపెట్టిన పగ పుడుతుంది. అవతల వాణిని అంతం చేసేదాకా పగ చల్లారదు. రాజా, నీవు చల్లని మాటలు చెప్పినా వాటి వెనుక ఉన్న నీ కోపం మరువలేను, మరల ఉండకూడదు అని చెప్పి ఎగిరిపోయింది. 178వ కథ. విశ్వామిత్రుడు శ్వమాంస గ్రహణం. త్రేతాయుగం పూర్తయి ద్వాపర యుగం ప్రారంభమయ్యే సంధి కాలంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువు 12 ఏళ్ల పాటు ప్రజలను బాధించింది. పొలాలు పీడువారాయి, చెరువులు ఎండిపోయాయి, చెట్లు ఎండిపోయాయి. బలవంతులు బలహీనులను దోచుకుంటున్నారు. యజ్ఞాలు యాగాలు నిలిచిపోయాయి, జనాలు చనిపోతున్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు తీవ్రమైన ఆకలికిలోనే ఆహారం కోసం వెతికాడు. ఎక్కడ ఒక పండు కాని మెతుకు కాని లభించలేదు. జంతువులను చంపే వధశాల ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ దుర్వాసన భరించలేకపోయాడు. కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి. వశం తప్పి సొమ్మసిల్లిపోయాడు. ఊపిరి ఆగిపోతోంది అనిపించింది. ఏదో రకంగా ఈ ప్రాణాలను కాపాడుకోవాలని దృఢ నిశ్చయం కలిగింది. అదే నిజమైన ఉత్తమ ధర్మం అనుకున్నాడు. అప్పుడే చర్మం ఉరిచి ఎండబెట్టిన కుక్క మాంసాన్ని చూశాడు. కుక్క మాంసం తప్ప వేరుగతి లేదు. అందులోనూ దొంగతనం చేసి తినవలసి వచ్చింది. కర్మ అనుకున్నాడు. ప్రాణాపాయ సమయంలో వేరు దారి లేనప్పుడు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు దొంగతనం చేయటం నీచుని సొమ్మైన నేరం కాదు అని మనసును సమాధానపరుచుకున్నాడు. నడి రాత్రి అయింది, పల్లె నిద్రిస్తోంది. విశ్వామిత్రుడు వెళ్లి ఆ మాంసాన్ని గుంజాడు. ఆ అలికిడికి దాని యజమాని లేచి వచ్చాడు. ఎవరు నీవో అని గద్దించాడు. నేను విశ్వామిత్రుడను, భరించరాని ఆకలి, తప్పని తెలిసే కుక్క మాంసానికి ఆశపడటం తప్పనిసరి అయింది అని దీనంగా చెప్పాడు. అయ్యా, తమపోటి మునులు ముట్టకూడని ఆహారం, వద్దు వెళ్లమని అర్థించాడు. పోయి అంగీకరిస్తే దొంగతనం చేసిన పాపం అంటదు, కుక్క మాంసం తిన్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా, తపస్సు చేసి పాపం కడుగుకుంటా, ముందు ప్రాణాలు నిలబడాలి కదా అన్నాడు. అగ్ని పరమ పావనుడు అయిన దొరికిన ప్రతిదానిని తింటాడు, నన్ను అట్లే భావించమన్నాడు. నీ వంటి మునులు చేయదగిన పని కాదన్నాడు యజమాని. అగస్త్యుడు రాక్షస మాంసం తినలేదా అన్నాడు విశ్వామిత్రుడు. ఆ సామి ఇతరుల క్షేమం కోసం చేశాడు కాబట్టి ఆయనకు పాపం అంటదు. నీ పొట్ట నింపుడు కోసం చేసేది పాపం అన్నాడు యజమాని. నా దేహం బ్రహ్మజ్ఞానానికి ధర్మానికి ఆశ్రయమైనది,
ఆ దేహాన్ని కాపాడటం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని ఆ యజమాని అంగీకారంతో ఆ కుక్క మాంసం తిని వెళ్ళాడు. ఈ ఘోరం తెలుసుకుని ఇంద్రుడు కరువు తొలగించాడు, వానలు కురిపించాడు, విశ్వామిత్రుడు తపస్సు చేసి పాపం పోగొట్టుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో చేసిన కార్యానికి పాపం అంటదు. 179వ కథ, పావురాల ఆతిథ్యం. ఒకప్పుడు పక్షులను పిట్టలను పట్టి పొట్టపోసుకునే బోయేవాడు ఉండేవాడు. పిట్టలను పట్టుకునేందుకు కావలసిన సామగ్రిని వెంట తీసుకుని అడవికి వెళ్ళాడు. అనుకోకుండా పెద్ద గాలివాన వచ్చింది. అడవి అంతా నీళ్లమయమైపోయింది. బోయేవాడు కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. పెద్ద చెట్టు క్రింద తలదాచుకున్నాడు. చీకటి పడింది, చలిలో వణికిపోతున్నాడు. తల పైకి ఎత్తి గుబురుగా విశాలమైన కొమ్మలు కలిగిన ఆ చెట్టుకి నమస్కరించాడు. నన్ను రక్షించిన ఈ అడవిలో ఉండే జంతువుల పట్ల దయతో ఉంటాను, క్రూర కార్యం చెయ్యను అని భక్తితో మొక్కుకున్నాడు. ఆ చెట్టు త్వరలో ఒక పావురం తన భార్యతో కాపురం ఉంటోంది. ఆ పావురం భార్య ఆహారం కోసం వెళ్ళింది, వాన వల్ల తిరిగి రాలేదని ఆందోళన పడుతోంది. నా భార్య ఎక్కడ ఉన్నదో, ఏ అపాయంలో చిక్కుకున్నదో, నన్ను విడిచి ఎక్కడ ఎక్కువసేపు ఉండదు, ఆమె లేకుంటే నా జీవితం వృధా కదా అనుకుంటోంది. నా భార్య లేని నా కుటీరం పాడుబడినట్లయింది. ఇంతలో ఆడపావురం వచ్చి తన భర్త తనని గురించి పలికిన ప్రేమ వాక్యాలు విన్నది. ఆనందంతో పొంగిపోయింది. నా జన్మ సార్థకత చెందింది, యమధర్మరాజుని గెలిచాను. భర్త ప్రేమను పొందిన స్త్రీ కంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు అనుకుంటూ తాను సవ్వడి చేసి తన రాకను భర్తకు తెలిపింది. బ్రహ్మ రాసిన విధి రాతకు వగచి ప్రయోజనం లేదు అని భర్తకు చెప్పింది. శరణంటూ వచ్చిన వారిని దయతో రక్షించటం కన్నా పుణ్యమైనది మరొకటి లేదు అని పెద్దలు చెబుతారు. క్రింద చలికి వణికిపోతూ బోయేవాడు ఉన్నాడు. నీవు చేయగలిగినంత సహాయం చేసి వానికి రక్షణ కలిగించు అన్నది. మగపావురం ఆడపావురం మాటలు విన్నది. భార్య క్షేమం తెలిసింది. ఆనందంగా బోయేవాని వద్దకు చేరి మానవ భాషలో, నీవు నా అతిథివి, నీకు ఏమి కావాలి అని అడిగింది. బోయేవానికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తనతో మాట్లాడే మరో జీవి దొరికినందుకు. నాకు చలి వేస్తోంది, చలిని పోగొట్టే ఉపాయం ఆలోచించు అన్నాడు. పావురం అక్కడ ఉన్న పుల్లలను వెతికితే కుప్పగా చేర్చింది. పక్కన ఉన్న పల్లెకు పోయి కాలుతున్న పెద్ద పుల్లను తెచ్చి ఈ పుల్లల కుప్పపై వేసింది. తన రెక్కలతో వీచి మంట చేసింది. బోయేవాడు ఆ మంట దగ్గర చేరి చలి కాచుకున్నాడు. చలి తగ్గగానే బోయేవానికి ఆకలి గుర్తుకు వచ్చింది. పావురంతో ఆకలిగా ఉన్నదని చెప్పాడు. పావురానికి ఆహారం ఎట్లా సమకూర్చాలో తెలియలేదు. తనలో తాను ఆహారం అందించలేకపోతున్నాను అని దుఃఖించింది. బోయేవానితో పిట్టలు ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకుంటాయి. దాచుకోవటం నిల్వ చేసుకోవటం తెలియదు. కానీ నీకు బాగా ఆకలిగా ఉంది, నీ ఆకలి ఎట్లాగైనా సరే తీర్చాలి, తీరుస్తాను అన్నది. బోయేవాడా, నీవు నా అతిథివి, ఆకలితో ఉన్న నిన్ను పస్తు పెట్టుకోబెట్టలేను, నేనే నీకు ఆహారం అని చెప్పి ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి ఆ మంటలోకి దూకింది. పావురం చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాడు. ఆతిథ్య మర్యాద అంటే ఇంత గొప్పదా, నా ఆకలి తీర్చటానికి తాను ఆహారమైందా అని ఆ క్షణమే ఆ పావురాన్ని తన గురువుగా భావించాడు. అల్ప ప్రాణులైన పిట్టల వేట మాని వేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రాణులకు హాని తలపెట్టే ఏ కార్యము చేయకూడదని తలచాడు. అతిథి కోసం తన కుటుంబాన్ని వదిలి దేహత్యాగం చేసింది. ఇక పాపపు కార్యాలు చేయకుండా పరలోక యాత్రకు సిద్ధమవుతాను అని వైరాగ్యం పొందాడు. తన వద్ద పట్టి ఉంచిన పక్షులను పిట్టలను వెంటనే వదిలిపెట్టాడు. పిట్టలను పట్టే సామగ్రిని వదిలివేశాడు. ఆ ప్రదేశం వీడి వెళ్ళాడు. ఆడపావురం తన భర్త అతిథి సేవలో బోయేవానికి ఆహారం అందించాలని తానే ఆహారం అయ్యాడని గర్వించింది. తనకి ఆకలి వేస్తే తన భర్త బాధపడేవాడు, నేను తిన్న తర్వాత తినేవాడు, నన్ను కష్టపడనివ్వలేదు. అలాంటిది
నేను నన్ను ఒంటరి చేసి వెళ్ళాడని తీవ్ర దుఃఖానికి లోనైంది. భర్తతో పాటు భార్య సతీసహగమనం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతారని పెద్దలు చెప్పారు. భర్త లేని జీవితం వృధా అని తన చితిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. స్వర్గలోకంలో మనోహరంగా వెలుగుతున్న భర్తను చేరింది. ధర్మ జీవనం చేస్తున్న బోయవానికి ఆ పెట్టెలు రెండు స్వర్గంలో విహరిస్తున్నాయని తెలిసింది. అడవిలో దావాగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుని దివ్యత్వాన్ని పొందాడు. 180వ కథ. ద్రద్ద నక్కల స్వార్థం. విదిశా నగరంలో ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు. వానిని ఖననం చేయటానికి బంధువులు శ్మశానానికి తీసుకువెళ్లారు. బాలుని పాతి పెట్టలేక భూరుమని ఏడుస్తున్నారు. ఒక గ్రద్ద వచ్చి, ఇది శ్మశానం, చీకటి పడితే రాక్షసులు పిశాచాలు భూతాలు వచ్చి బ్రతికి ఉన్న వారిని కూడా పీకు తింటాయి, వెంటనే ఇండ్లకు పోండి అని తొందర చేసింది. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా, పోయిన బిడ్డ కోసం మీరు పోవడానికి సిద్ధమయ్యారా అని భయపెట్టింది. బంధువులు లేచి వెళ్లబోయారు. ఇంతలో ఒక నక్క వచ్చింది. గ్రద్ద మాటలకు విలువనివ్వద్దు, చక్కగా చూడముచ్చటగా ఉన్నాడు, వదిలి వెళ్ళకండి అన్నది. మీ బాధ తీరేదాకా ఏడవండి, బ్రహ్మతయ్య కలిగి ఈ పిల్లవాణిని బ్రతికిస్తాడేమో మీకు తెలియదు కదా, ఇంకా పొద్దు కుంకలేదు, భయపడకుండా ఇక్కడే ఉండండి అని నక్క వారికి ఆశ కల్పిస్తూ మాట్లాడింది. బంధువులు మరల కూర్చుని భోరుమన్నారు. గ్రద్ద మరల వారితో, నక్కకు బుద్ధి లేదు, దాని మాటలు వినటమేమిటి, శవం కళ తప్పింది, చచ్చినవాడు బ్రతికి వస్తారా, యమునికి కఠిన హృదయం, మనం ఏడుస్తున్నా ఆయన ప్రాణాలు తీసుకు వెడతాడు, పిల్లవాని మీద ఆశలు వదులుకోండి, దానాలు ధర్మాలు చేసి పిల్లవానికి పుణ్యలోకాలు కల్పించండి అన్నది గ్రద్ద. నక్క గ్రద్దది రాతిగుండ, ఇంత చక్కని పిల్లవాని వదిలి వెళ్ళటానికి మనసు ఎట్లా వస్తుంది మీకు, నాకే కన్నీళ్లు వస్తున్నాయి అన్నది. దయ లేకుండా వెళ్ళవద్దు, మొండి పట్టుదలతో ఆ దైవాన్ని ప్రార్థించటం, దేవుని అనుగ్రహం ఉంటే ఎంతసేపు క్షణంలో లేచి కూర్చుంటాడు అని మరింత ఆశ కల్పించింది. గ్రద్ద, నా వయసు 1500 ఏండ్లు, చచ్చినవాడు బ్రతకటం ఎక్కడా చూడలేదు, వినలేదు, చచ్చినవారు మరలా పుడతారా లే కానీ లేచి కూర్చుంటారా, ఇది జిత్తుల మారి నక్క, దాని మాటలు ఖాతరు చేయవద్దని చెప్పింది. ఆ బంధువులు పాతి పెట్టి వెళ్లబోయారు. నక్క మరల వారికి చచ్చి బ్రతికిన వారి ఉదంతాలు చెప్పింది. రాముడు చనిపోయిన బ్రాహ్మణ బాలుని బ్రతికించలేదా, నారద మహర్షి సృంజయుని కొడుకు మరణించినప్పుడు ప్రాణం పోసి బ్రతికించాడు కదా, తెలిసి మీరు ప్రయత్నించకుండా వెళ్ళిపోవటం ధర్మమా అని వారిని నిలిపివేసింది. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. గ్రద్ద నక్క వారిని మభ్యపెట్టి తమ ఆకలి తీర్చుకోవాలని ఆలోచించాయి. తమ తెలివితేటలు ఆ దుఃఖిస్తున్న బంధువులపై చూపాయి. చీకటి పడితే గ్రద్దకు కష్టం, చీకటి పడితే నక్కకు సులువు. గ్రద్ద చీకటి పడకముందే వారిని తరిమేయాలని ప్రయత్నించింది. నక్క చీకటి పడిన తరువాత తన శక్తి పెరుగుతుంది కాబట్టి వారిని నిలిపివేసింది. శ్మశానంలో విహరించాలన్న కోరిక కలిగిన శివుడు అక్కడకు చేరుకున్నాడు. ఆ దుఃఖిస్తున్న వారిని ఏమి కావాలి అని అడిగారు. వారు ఈ బిడ్డను బ్రతికించమని ప్రార్థించారు. శివుడు దయతో ఆ బిడ్డను బ్రతికించాడు, 100 ఏళ్ల ఆయుర్దాన్ని అనుగ్రహించాడు. గ్రద్ద నక్కలకు శాశ్వతంగా ఆకలి బాధ లేకుండా చేశాడు. ఆ బాలుని కుటుంబ సభ్యులు బాలుడిని తీసుకుని ఆనందంగా వెళ్లారు. గ్రద్ద నక్క తమ జాతులలో కీర్తిని పొందారు. రాజు తనను శరణు కోరిన వారిని రక్షించాలి, మాయమాటలు చెప్పే అవకాశవాదులను దూరం పెట్టాలి. 181వ కథ. కత్తి పుట్టుక. బ్రహ్మ లోకాలను పుట్టించాడు, భూత సృష్టి చేశాడు. దేవతలు రాక్షసులు మానవులు అని ప్రాణులందరూ బ్రహ్మదేవుని విధి విధానాలతో జీవిస్తున్నారు. రాక్షసులు బలం క్రౌర్యం అధికమయ్యి దేవతలను మునులను హింసిస్తున్నారు. బ్రహ్మ హిమాలయాల్లో 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, పెద్ద యాగం శ్రద్ధగా చేశాడు. ఆ హోమగుండం నుండి ఒక భయంకర ఆకారం పైకి వచ్చింది. ఆ భూతానికి నల్లని పొడవైన కోరలు ఉన్నాయి. భూతం పుట్టగానే సూర్యుడు కళ తప్పాడు.
వాయువు బలంగా వీచింది. అగ్ని కణాలు రాలిపడ్డాయి. ముల్లోకాలు భయంతో వణికిపోయాయి. బ్రహ్మదేవుడు దేవతలతో, భయపడకండి, దీనిని నేనే సృష్టించాను అని చెప్పాడు. ఈ భూతం రాక్షస సంహారం కోసం పుట్టిన మారణాయుధం, లోక రక్షణకి రాక్షసుల సంహారానికి పుట్టింది. దీని పేరు ఖడ్గం అన్నాడు. వెంటనే ఆ భూతం కత్తి రూపాన్ని ధరించింది. దాని కాంతులు అన్ని దిక్కులకు వ్యాపించాయి. బ్రహ్మ భక్తితో శివుని ధ్యానించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఆ కత్తిని శివునికి ఇచ్చాడు. శివుడు కత్తిని చేతపట్టాడు. తన ఆకారాన్ని పెంచాడు. భీకర గర్జన చేశాడు. రాక్షసులు శివుని గర్జన విన్నారు. మూకుమ్మడిగా శివునిపై దాడి చేశాడు. శివుడు వారినందరినీ సంహరించాడు. దుష్ట సంహారం చేసిన తరువాత శాంతపడ్డాడు. విష్ణుమూర్తిని పిలిచాడు. ఆ కత్తిని విష్ణుమూర్తికి ఇచ్చాడు. విష్ణువు మరీచికి ఇచ్చాడు. మరీచి పరశురాముడికి, పరశురాముడు మునులకు, మునులు ఇంద్రునికి, ఇంద్రుడు దిక్పాలకులకు, దిక్పాలకులు మనువుకి ఇచ్చారు. మనువు తన సంతానమైన రాజులకు ఇస్తూ వచ్చాడు. దుష్యంతుడు తన కుమారుడైన భరతునికి ఇచ్చాడు. భరతవంశంలో కత్తిని ఇచ్చుకునే ఆచారం మొదలైంది. ఒక ముని వలన ద్రోణుడు సంపాదించాడు. ద్రోణుడు కృపునికి ఇచ్చాడు. కృపును నుండి పాండవులకు కత్తి ప్రాప్తించింది. కత్తికి నక్షత్రం కృత్తిక, దేవత అగ్ని, గురువు శివుడు. కత్తికి అసి, విశేషణం, ఖడ్గం, తీక్ష్ణధారం, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలనం అని 8 పేర్లు ఉన్నాయి. ఆయుధాలలో ముఖ్యమైనది. 182వ కథ. బూరుగు చెట్టు గర్వమణగించిన వాయుదేవుడు. హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. దాని వయసు చాలా ఎక్కువ. బలమైన బోజతో, విస్తారమైన కొమ్మలతో బూరుగు చెట్టు కళకళలాడుతూ ఉండేది. ఒకనాడు నారదుడు అటువైపు వెడుతూ ఆ బూరుగు చెట్టును పరామర్శించాడు. బూరుగు చెట్టు, నీవు పెద్ద కొమ్మలతో ఆకులతో నిండుగా ఉన్నావు. అనేక పక్షులకు జంతువులకు నీడనిస్తున్నావు. పెద్ద గాలి వస్తే పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి. ఎన్నో ఏళ్లుగా నిన్ను చూస్తున్నాను. ఎన్ని గాలులు వీచినా చెక్కు చెదరకుండా, కూలిపోకుండా నిలబడ్డావు. వాయుదేవునితో ఏమైనా బంధుత్వం కలిపావా, లేక స్నేహం నేర్పావా, లేదా ఒద్దికగా వాయుదేవుని యందు భక్తితో తలదించుకుని ఉండటం వలన బ్రతికిపోయావా, నాకు తెలుసుకోవాలనుంది అని నారదుడు అడిగాడు. బూరుగు చెట్టు నారదుడు అడగగానే సంతోషపడింది. తన బలానికి గర్వపడింది. అహంకారం మొలకెత్తింది. వాయుదేవుని బలం నా బలంతో సరిరాదు. నా బలంలో 18వ వంతు కూడా వాయువు నాకు లేదు. నన్నెట్లా కదిలించగలడు అని అహంకారంగా మాట్లాడింది. నారదుడు బూరుగు చెట్టుని వారించాడు. గాలి బలంగా వీస్తే పర్వతాలు కదులుతాయి, ప్రకృతి చిన్న భిన్నం అవుతుంది అన్నాడు. బూరుగు చెట్టు గొంతెత్తి, నా మూలం చాలా పెద్దది, నా కొమ్మలు బలమైనవి, నన్ను వాయుదేవుడు ఢీకొంటే ప్రభంజనం అని పేరు అబద్ధమవుతుంది అన్నది. నారదుడు, నీవిట్లా మాట్లాడినావని తెలిస్తే వాయుదేవుడు నిన్ను వదలడు అని హెచ్చరించి వెళ్ళాడు. దారిలో వాయుదేవుని చెవిలో నారదుడు బూరుగు చెట్టు మాటను పడవేసి వెళ్ళాడు. మరుసటి రోజు వాయుదేవుడు బూరుగు చెట్టుని, ఏమిటి, నీవు నాకంటే గొప్పవాడివా, నా పేరు కూడా మార్చివేస్తానన్నావుట, నాశనమైపోతావు, అహంకారం వద్దు అని హుంకరించాడు. బూరుగు చెట్టు భయపడలేదు. ఓరీ వెరివాడ, నన్ను తక్కువగా అంచనా వేయకు. నీవు అనుకున్నంత బలహీనుడను కాను. మిగతా చెట్లతో నన్ను పోల్చవద్దు అన్నది. వాయుదేవుడు బూరుగు చెట్టుతో, బ్రహ్మదేవుడు అలసి ఒకరోజు నీ నీడలో విశ్రాంతి పొందాడు, ఆయన నిన్ను అనుగ్రహించాడు కదా అని విర్రవీగకు, రేపు వస్తా, నీ సంగతి చూస్తా అని వెళ్ళాడు. వాయుదేవునితో దీంకంగా మాట్లాడింది కాని బూరుగు చెట్టు భయపడింది. నారదుని మాటలు వినకుండా గొప్పలు పోయాను, వాయుదేవుని ముందర నేనెంత, నా బలమెంత అని విచారించింది. కానీ బూరుగు చెట్టుకు అభిమానం ఎక్కువ. వాయుదేవుడు
తన మీద గెలవకుండా తానే వాయుదేవుని జయించాలని తలచింది. రాత్రికి రాత్రే తన ఆకులను తానే రాల్చివేసింది, తన కొమ్మలను తానే విరగొట్టుకుంది, బోడిగా తయారైంది. వాయుదేవుడు ఆగ్రహంతో వచ్చాడు. బూరుగు చెట్టును అసహించుకున్నాడు. నేను చేయవలసింది నీవే చేసుకున్నావు, ఇక నుంచి నీ బంధువులకు ఇదే సాధనం అని చెప్పి వెళ్ళాడు. బూరుగు చెట్టు అవమానం పాలైంది. బలవంతునితో తలపడితే ఉనికిని కోల్పోతారని తెలుసుకుంది. 183వ కథ. నాడీ జంగుడు ఉత్తమ మిత్రుడు. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక బోయస్త్రీని వివాహం చేసుకున్నాడు. జంతువులను వేటాడటం, పొట్టపోసుకోవటం జీవనంగా చేసుకున్నాడు. వ్యాపారస్తులు వ్యాపారం కోసం దేశాంతరం వెళుతుండగా తాను కూడా వారి వెంట వెళ్ళాడు. వారికి దారిలో ఒక ఏనుగు దాడి చేసి బీభత్సం సృష్టించింది. దొరికిన వారిని తన పాదాల కింద తొక్కి చంపింది. అందరూ తలో వైపు పారిపోయారు. బ్రాహ్మణుడు భయపడి పరుగెత్తాడు. తాము వచ్చిన దారికి ఉత్తరంగా వెళ్లి అక్కడ ఒక రహదారి కనుగొన్నాడు. ఆ దారిలో వెళుతుంటే ఒక మర్రి చెట్టు కనపడింది. ఆ చెట్టు చాలా ఎత్తుగా, విశాలంగా, గుండ్రంగా చూడాలనిపించేటట్టు ఉంది. బ్రాహ్మణుడు ఆ చెట్టు క్రిందకు వెళ్ళాడు. మంచి సువాసనలు కూడిన గాలి వీచి బ్రాహ్మణుడు సేద తీరాడు. అక్కడికి అందంగా నడుచుకుంటూ ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మ అనుగ్రహం పొందినది. ఆ కొంగకు నాడీజంగుడు, రాజధర్ముడు అని రెండు పేర్లు ఉన్నాయి. ఆ మర్రి చెట్టు పైనే దాని నివాసం. కొంగ బ్రాహ్మణుని చూసింది. దగ్గరకు వెళ్లి ప్రేమగా, ఎక్కడి వాడవు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. నీవు నా అతిథివి, నిన్ను చూసి ఆనందపడుతున్నాను అని పలికింది. బ్రాహ్మణుడు, నా పేరు గౌతముడు, నాది మధ్యదేశం. ఉత్తమ వంశంలో జన్మించి సోమరినై వేదాలు వల్లించక స్వధర్మాన్ని వీడాను. బోయేదానిని పెళ్లి చేసుకున్నాను. దారిద్ర్యం తట్టుకోలేక వ్యాపారుల వెంట బయలుదేరాను. దారిలో ఏనుగు చేసిన హడావుడికి ఈ చెట్టు దగ్గరికి వచ్చి చేరాను. ఇది క్లుప్తంగా నా కథ అని చెప్పాడు. కొంగ, నీ దరిద్రాన్ని పోగొడతాను అని అభయం ఇచ్చింది. కొంగ వానికి గంగా నదిలో పట్టిన చేపలను కాల్చిపెట్టింది. మంచి పండ్లు పెట్టి ఆ రాత్రికి చిగురాకులు, పూలు పరిచి మెత్తని పక్క ఏర్పాటు చేసింది. రాత్రికి గౌతముడు కంటి నిండా నిద్రపోయాడు. కొంగ ఉదయాన్నే గౌతమునికి 4 ముఖ్య విషయాలు చెప్పింది. పేదరికం తొలగించుకొనటానికి మిత్రుడు, వెండి, బంగారము, ఆలోచన సాధనాలు అని బృహస్పతి చెప్పాడు. ఆ 4 మిత్రుడు చాలా గొప్పవాడు, కశ్యప సంతానంలోని వాడను. నాతో స్నేహం కలిపాక ఐశ్వర్యవంతుడవు కావటం పెద్ద విషయం కాదు అని ధైర్యమిచ్చింది. నాకు విరూపాక్షుడు అని మిత్రుడు ఉన్నాడు. మధువ్రజన్ వాని నగరం ఇక్కడకు 3 దూరంలో ఉన్నది. తొందరగా మరీ దగ్గర దారి కాకుండా, మరీ దూరం దారి కాకుండా వెళ్లి ఆ రాక్షసరాజుని దర్శించి సేవించమన్నది. నా మిత్రుడనని చెప్పు, ఆదరించి నిన్ను ధనవంతుని చేసి పంపిస్తాడు అని చెప్పింది. గౌతముడు వేగంగా వెళ్లి విరూపాక్షుని దర్శించి నాడీజంగునికి ప్రియమిత్రుడనని పరిచయం చేసుకున్నాడు. ధనం కోరి వచ్చాను అన్నాడు. విరూపాక్షునికి గౌతముని చూడగానే నీచునిగా కనిపించాడు. నీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పమన్నాడు. గౌతముడు ఏమీ దాచకుండా ఉన్నదున్నట్లు చెప్పాడు. విరూపాక్షుడు యోచించాడు, వీని ప్రవృత్తితో మనకేమి సంబంధం, నాడీజంగుని మిత్రుడు కాబట్టి ధనమిచ్చి పంపుదామని నిర్ణయించాడు. గౌతముని అవసరాలు చూడటానికి పని వారిని నియమించాడు. మరునాడు కార్తీక పౌర్ణమి. విరూపాక్షుడు వేల మంది బ్రాహ్మణులతో అనేక పుణ్యకార్యాలు చేశాడు. వారందరికీ భూరి దక్షిణలు ఇచ్చాడు. బంగారు పళ్ళెములో భోజనం పెట్టాడు. వారితో పాటు గౌతమునికి మోయలేనంత బంగారం మణులు ఇచ్చాడు. తాను తిన్న ఆ బంగారం పళ్ళెం కూడా ఇచ్చాడు. గౌతముడు ఆ బంగారాన్ని, మణులను మోయలేక మూసుకుంటూ నాడీజంగుని ప్రదేశానికి చేరాడు. ఆ కొంగ అతి సేవలు చేసి వాని అలసటను పోగొట్టింది. రాత్రికి విందు ఆరగించాడు. గౌతముడు రేపటి ప్రయాణంలో ఆహారం గురించి ఆలోచించాడు. ఈ కొంగ
చాలా ఏపుగా పెరిగి ఉంది, మంచి నిద్రలో ఉంది. దీనిని చంపి తీసుకువెడితే దారిలో తిండి గురించిన చింత ఉండదు అని భయంకరమైన ఆలోచన చేశాడు. వెంటనే లేచి నిద్రిస్తున్న కొంగను తన కర్రతో చావుమోదాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. దాని ఈకలను పీకాడు. దాని శరీరాన్ని ముక్కలు చేసి మూట కట్టుకున్నాడు. విరూపాక్షుడు ఉదయాన్నే నిద్రలేచి, కుళ్ళిన మాంసం వాసన వస్తుంది, ఏమి ప్రమాదం రానున్నదో, మనసు వికలమైపోతోంది, రోజు ప్రొద్దున్నే వచ్చే నా మిత్రుడు నాడీజంగుడు ఈ రోజు ఇంకా రాలేదు అని చికాకుపడ్డాడు. గౌతముడని ఒక నీచుని నా వద్దకు పంపాడు, ఆ నీచుడు ఏమి అపకారం తెరపెట్టాడో ఏమో అనుకున్నాడు. అందరినీ మంచిగా చూసే నా మిత్రునికి ఏ ప్రమాదం జరిగిందో అని ఆందోళన పడుతున్నాడు. సేవకులని నాడీజంగుని కోసం వెతకమని పంపాడు. వారు వెతకి నాడీజంగుని ఎముకలు ఈకల గుట్ట కనపడిందని కబురు పంపి ఆ గౌతముని వెతకి పట్టుకున్నారు. వాని పెడరెక్కలు విరిచి కట్టివేసి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. విరూపాక్షుడు, ఈ నీచుని నా ముందర నిలబెట్టవద్దు, మీరు తీసుకుపోయి పలహారంగా భుజించండి అన్నాడు. ఆ సేవకులు, ఇటువంటి నీచుని మాంసం మేము కూడా ముట్టం అని నిరాకరించారు. నీతి లేని వారి మాంసం తినటం మాకు తీరని పాపం కలుగుతుంది అని ఈసడించారు. విరూపాక్షుడు, అయితే నా ముందరకి ఎందుకు తెచ్చారు, వీనిని మధువజపురం అవతలకి తీసుకువెళ్లి వధించండి అన్నాడు. వారు వారిని తీసుకువెళ్లి ఆ నగరం వెలుపల వధించి వదిలారు. ఎంతో ఆకలితో ఉన్న కుక్కల మంద పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పాపిష్టి మాంసం ముట్టమని వెళ్లాయి. ఉపకారికి అపకారం చేసేవాడి మాంసం కుక్కలు కూడా ముట్టవు అని వేదాలు చెబుతున్నాయి. విరూపాక్షుడు తీవ్ర దుఃఖంతో నాడీజంగుని ఎముకలు ఈకలు తెప్పించి శాస్త్రీయంగా అగ్ని సంస్కారాలు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. విరూపాక్షుడు భక్తితో ఇంద్రుని ప్రార్థించి నాడీజంగుని బ్రతికించమని వేడుకున్నాడు. ఇంద్రుడు విరూపాక్షునికి ఒక దేవరహస్యం చెప్పాడు. నాడీజంగుడు బ్రహ్మకు కూడా మంచి స్నేహితుడు. బ్రహ్మ నిత్యం నాడీజంగుడు రావాలని కోరుకుంటాడు. నీవు తలకొరివి పెట్టి స్నేహధర్మం పాటించావు అని ఇంద్రుడు పలికాడు. నీవు చితి అంటించి యువతలకు రాగానే అక్కడ ఉన్న ఆవు తన దూడకు పాలిస్తోంది. ఆ పాల తుంపర జారి గాలికి చితిమంటపై పడింది. ఆ ఆవు పాల చుక్క తగలగానే నాడీజంగునికి ప్రాణం వచ్చి అదే శరీరంతో వస్తున్నాడు. బ్రహ్మ దయ అటువంటిది అని ఇంద్రుడు చెప్పాడు. నాడీజంగుడు రానే వచ్చాడు. నాడీజంగుడు ఇంద్రునితో ఆ గౌతముని బ్రతికించమని వరం అడిగింది. బ్రహ్మ ఆజ్ఞ కూడా అట్లే ఉందని ఇంద్రుడు వరమిచ్చాడు. గౌతముడు మామూలు స్థితికి వచ్చాడు. విరూపాక్షుడు వాని ధనం వారికి ఇప్పించాడు. గౌతముడు నాడీజంగునికి దండాలు పెడుతూ తన మూట మోసుకుంటూ వెళ్ళాడు. ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. విరూపాక్షుడు తన మిత్రుని సాగనంపి నగరంలోనికి వెళ్ళాడు. నాడీజంగుడు తన మర్రి చెట్టు స్థావరంలోకి వెళ్ళాడు. మిత్రునికి కీడు తలపెట్టడం, చేసిన ఉపకారం మరిచిపోవటం కన్నా మహాపాపం. స్నేహితుడు సంపద రెంటిలో ఎంచుకోమంటే స్నేహితుని ఎంచుకోవాలి. 184వ కథ కాలస్వరూపం. వ్యాస మహర్షి శుకునికి కాలస్వరూపమును పంచభూతములకు ఆలంబనముకు ఒక తేజస్సు పనిచేస్తుందని, కాని ఆ తేజస్సు ఏది క్రియకు సంబంధం లేనిది అని చెప్పి దానిని వివరించాడు. 15 నిమిషములు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తములు ఒక దివారాత్రం అంటే 24 గంటలు, 30 అహోరాత్రములు ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 6 ఋతువులు ఒక సంవత్సరం, 3 ఋతువులు ఒక అయనము. ఉత్తరాయణము దక్షిణాయనము ఈ అయనాలను అహోరాత్రములు రాత్రి పగలు అని అంటారు. ఉత్తరాయణాన్ని అగ్ని, దక్షిణాయనాన్ని ధూమము అని పిలుస్తారు. ఉత్తరాయణం సుగతికి కారణం కాబట్టి శుక్లము అని, దక్షిణాయనము దుర్గతి ఇస్తుంది కృష్ణము అనటం జరుగుతోంది. మనుష్యుల సంవత్సరం దేవతలకు ఒక దినం, మానవుల ఒక నెల ఇతరులకు ఒక దినం. దేవతలకు 12,000 సంవత్సరాలు గడిస్తే
నాలుగు యుగాలు పూర్తి అవుతాయి. కృత యుగానికి పదింట నాలుగు భాగాలు, త్రేతాయుగానికి పదింట మూడు భాగాలు, ద్వాపర యుగానికి పదింట రెండు భాగాలు, కలియుగానికి పదింట ఒక భాగం మానవులు. కృత యుగం 12,000, దాన్ని 10లో నాలుగవ వంతు 4,800 సంవత్సరాలు, త్రేతాయుగం 3,600 సంవత్సరాలు, ద్వాపర యుగం 2,400 సంవత్సరాలు, కలియుగం 1,200 సంవత్సరాలు. వీటిని 360తో గుణిస్తే మానవయుగ పరిమితి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. నాలుగు యుగాలు ఒక మహాయుగం. 1,000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు, దానినే కల్పము అంటారు. 1,000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. మన యొక్క సిద్ధాంతం ప్రకారం 4 యుగములు ఒక మహాయుగం, 71 మహాయుగములు ఒక మన్వంతరం అంటే ఒక మనువు కాలం, 14 మన్వంతరములు ఒక కల్పం, సంధ్యా సంధ్యల కాలమును కల్పం. 1,000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మ పగలు రాత్రి కాల విభాగాన్ని తెలుసుకున్న వివేకవంతులు అహోరాత్ర విధులు అనబడతారు. బ్రహ్మ రాత్రులందు నిద్రిస్తాడు. నిద్రించే సమయంలో లోకాలకు ప్రళయం. ఆయన ఉదయం లేస్తాడు. దినమంతా ప్రాణులకు సృష్టికి కేటాయిస్తాడు. బ్రహ్మ తేజోమయం, అందుకని శుక్రం అంటే తెల్లనైనది. విశ్వమంతా ఆ బ్రహ్మం సారమే. బ్రహ్మస్వరూపం మహత్తు, మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే సప్త రూపాలతో వైభవంతో ఉంటాయి. బ్రహ్మతత్వం నుండి మహత్తత్వం, దాని నుండి మనస్సు, ఇట్లా ఒకదాని నుండి మరొకటి పుడుతూ ఉంటాయి. అన్నిటికీ మూలం బ్రహ్మం. సప్త రూపాలను పురుషులు అంటారు. ఒక పురుషుని తేజోరూపం, బ్రహ్మరూపం, ప్రజాపత్యం అని పిలువబడుతున్నాడు. ఆ పురుషునే స్రష్ట, బ్రహ్మ, ప్రజాపతి అని పిలుస్తారు. బ్రహ్మములు శబ్దమని పరమని రెండు రకాలు. శబ్ద బ్రహ్మమును భజించేవాడు పరబ్రహ్మను చేరతాడు. సంహారము స్థావర జంగములు అంటే స్థిరంగా ఉండే పర్వతములు, నడుస్తుండే ప్రాణులు భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ భూమి భృంగుతుంది. జలమును అగ్ని పీల్చివేస్తుంది. అగ్నిని వాయువు కబళిస్తాడు. వాయువును ఆకాశం మింగివేస్తుంది. మనస్సు ఆకాశాన్ని హరిస్తుంది. మనస్సుకు అతిదేవత చంద్రుడు. మనస్సును తనలో ఐక్యం చేసుకుంటాడు. సంకల్పం చంద్రుని గ్రహిస్తుంది. జ్ఞానం సంకల్పాన్ని అణిచివేస్తుంది. కాలం ఆ జ్ఞానాన్ని, బలాన్ని, పురుషత్వాన్ని నశింపజేస్తుంది. తర్వాత కాలం కూడా నశిస్తుంది. విద్యచే కలిగిన జ్ఞానం ఎక్కడా కలవక ప్రకాశిస్తుంది. అదే బ్రహ్మం. వేదములలో నిక్షిప్తమైన బ్రహ్మము. 185వ కథ జాజలి. జాజలి అను మహాముని కదలిక లేకుండా తపస్సు చేసుకునేవాడు. ఆయన జటలపై పిచుకలు గూడు పెట్టుకున్నాయి. గుడ్లు పెట్టడం, ఆ గుడ్ల నుండి పిల్లలు రావటం, అవి పెద్దవై అందరూ ఆహారానికై వెళ్ళటం రావటం జరిగిపోతోంది. ముని గ్రహించాడు. వాటిని తొలగించటానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. తాను ధర్మాన్ని పాటిస్తున్నానని, ఆ పిట్టలకు ఆశ్రయమిస్తున్నానని తన ధర్మనిష్టకు తనకు తానే అభినందించుకున్నాడు. కించిత్తు అహంకారం ధ్వనించగానే ఆకాశవాణి ఆయన తప్పిదాన్ని సవరిస్తూ పలికింది. ఓ మునివర్యా, తులాధరుడు అను మహాత్ముడు ఇట్లా ఎన్నడూ మాట్లాడలేదు. నిన్ను నీవు పొగుడుకోవడం ఏమిటి అన్నది. ముని ఆశ్చర్యంతో తులాధరుని చూడాలని కోరుకున్నాడు. మళ్లీ ఆకాశవాణి తులాధరుడు కాశీలో ఉంటాడు అని పలికింది. జాజలి ముని కాశీకి బయలుదేరాడు. కాశీకి చేరాడు. వ్యాపారస్తుడైన తులాధరుని చూశాడు. తులాధరుడు మునికి అతిథి మర్యాదలు చేశాడు. తులాధరుడు మునిని చూసి, పిచ్చుకలు మీ తలపై శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాయి కదా, మరి మీ మనస్సుని ఎలా నిగ్రహించుకుని తపస్సు చేయగలుగుతున్నారు అని అడిగాడు. మీ నియమం, ఏకాగ్రం చాలా గొప్పవి అని మెచ్చుకున్నాడు. ఎక్కడో ఉన్న తన సంగతి తెలిసి మాట్లాడుతున్నాడు అని ముని ఆశ్చర్యపోయాడు.
ఓ తులాధరుడా, నీవు వ్యాపారంలో ఉన్నావు, ఇంతటి జ్ఞానమును ఎలా సంపాదించావని అడిగాడు. ఆ వ్యాపారవేత్త తన వ్యాపార వ్యవహారములను చెప్పుకొచ్చాడు. నేను చేసే కొనుగోలు అమ్మకాలలో మోసం ఉండదు, అధిక లాభాలను ఆశించను, నాకు లాభ నష్టాలు సమానంగానే కనిపిస్తాయి, బంగారమైనా మట్టి అయినా నా మనసుకు ఒకలాగే కనిపిస్తాయి, పొగడటం, నిందించటం, బాధ పెట్టడం, ఆత్మస్థుతి చేసుకోవటం ఎప్పుడూ ఎరగను, ప్రాణులందరి యందు దయ కలిగి ఉంటాను, నేను సత్యవ్రతుణ్ణి కాబట్టి భయం తెలియదు, అధిక సుఖాలు కీర్తిని కోరుకోను, చేతనైనంత ఉపకారం చేయటమే తప్ప ఆ విషయం మరల తలచను, మమకారాలు లేవు, ద్వేషాలు లేవు, లోకాన్ని ఒక చిత్రంగా చూస్తాను, నా మనస్సు కలువపూరేకు నీరు తాకనట్లే దేనికి అంటుకొనదు అన్నాడు. జాజలి ముని, ఓయి, నీవు చెప్పిన విషయాలలో యజ్ఞ యాగాదులు తపస్సులు గొప్ప కార్యాలని చెప్పలేదు, నీవెందుకు ఆచరించటం లేదు అని అడిగాడు. దానికి తులాధరుడు, అహంకారము కోరికలతో కూడిన తపస్సు ఫలాపేక్షతో చేసే యజ్ఞాలు ఏ విధమైన ప్రయోజనాలు అందించవు, ఆ రెంటిలో పెద్ద లోభత్వం ఉంది, దేవతలు వాటిని ఇష్టపడరు, భూలోకానికి పైలోకానికి రావటం పోవటం వృధాశ్రమ అన్నాడు. సత్యమనే యజ్ఞముగా భావించి సత్యమును పలుకుతూ సుఖంగా ఉంటాడు, దేవతలు వానిని అనుగ్రహిస్తారు, దేవతలు తృప్తి చెందుతారు, వారి తృప్తియే మనకు ఆనందాన్ని ఇస్తుంది. జాజలి, కర్మనెందుకు వదిలిపెట్టలేదు నీవు అన్నాడు. ధర్మాన్ని ఆశ్రయించాలి, ధర్మానికి మిత్రునిగా ఉండాలి, నిర్మల మనస్సు కలిగి ఉండాలి, అటువంటి వానికి నిష్కర్మత్వ ఆనందం కలుగుతుంది. పవిత్రమైన ఆత్మని కలిగిన వానికి అన్ని నదులు పావనమైనవే, సర్వము పవిత్రమైనదే, మనం చేయగలిగింది చేద్దాం అన్న ఆలోచనతో చేసే కర్మ గొప్ప సిద్ధికి కారణమవుతుంది. నీవు పిచ్చుకలను తండ్రి వలె పెంచావు, వాటిని నీ చేతి పైకి ఎప్పించుకుని లాలించమన్నాడు. జాజిలి పక్షులను పిలిచాడు, అవి రాకుండా ఆకాశంలోనే ఉండి చెప్పాయి, మునీశ్వర, నిన్ను పరీక్షించడానికి ధర్మదేవత పంపిస్తే వచ్చాము, ఎవని హృదయంలో మాత్సర్యం ఉంటుందో వానికి ఈర్ష ద్వేషం కలహం అనే చెడ్డగుణాలు పుడతాయి, వాటి వల్ల హింస పుడుతుంది, మునులు మాత్సర్యాన్ని తొలగించుకోవాలి, స్పర్ధ అనే చెడ్డగుణం ధర్మాన్ని నాశనం చేస్తుంది, శ్రద్ధ అన్న గుణం చాలా ఉత్తమమైనది, యాగం చేసేప్పుడు శుచి లేకున్నా శ్రద్ధ ఉంటే దేవతలు అభిమానిస్తారు, శ్రద్ధ లేని వానికి దానం చేసే గుణం ఉండదు, దానం చేసేవాడే ఉత్తముడు అని బ్రహ్మ చెప్పాడు. కాబట్టి జాజలేముని, శ్రద్ధను అలవాటు చేసుకో అని పిచ్చుకలు చెప్పాయి. జాజలి తులాధరునితో, నేను తత్వం తెలుసుకోలేదు, అందుచేత అవినయ దోషం కలిగింది, ఇక నేను నీ మార్గంలో నడుస్తాను అని వెళ్ళాడు. 186వ కథ, చిరకాలి. ఒకనొకప్పుడు మేధాతిథి అను మహాతపస్వి ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, వాని పేరు చిరకాలి. ఏ పని చెప్పినా ఆలోచించి ఆలోచించి బాగా సమయం తీసుకుని చేసేవాడు. ఏవి త్వరగా చేయటని వానికి చిరకారి అన్న పేరు పెట్టారు. ఒకసారి మేధాతిథి తన భార్యపై తీవ్ర ఆగ్రహం చెందాడు. కుమారుని పిలిచి తల్లిని చంపమని ఆదేశించి వెళ్ళాడు. చిరకారి ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఆజ్ఞను ధిక్కరించటానికి వీలు లేదు, తల్లిని చంపటం మహాపాపం, తల్లి తండ్రి మధ్య కొడుకు పాత్ర స్వతంత్రత లేనిది అని చింతించాడు. తల్లిని హతమారిస్తే నరకం వస్తుంది, తల్లిని కాపాడితే తండ్రి ఆజ్ఞను అమలు చేయకపోవటం కూడా నరక ప్రాప్తిని కలిగిస్తుంది. వంశాన్ని ఉద్ధరించటానికి తల్లి క్షేత్రం, తండ్రి బీజస్థాపన చేస్తాడు, కాబట్టి నేను ఇద్దరికీ చెందినవాడను, ఇటువంటి స్థితిలో ఎవరిని విడవగలను అని తలపోశాడు. తండ్రి ఆజ్ఞయే నేనుగా పుట్టాను, తండ్రి ఆజ్ఞను పాటిస్తే పుత్రుని పాపం నశిస్తుంది అని పెద్దలు చెప్పారు, ఇక వేరే ఆలోచనలు ఎందుకు అనుకున్నాడు. తండ్రే తపస్సు, ధర్మం, విద్య, దైవము, తండ్రి ఆజ్ఞను పాటించి ఆయనకు ప్రీతి కలిగిస్తే దేవతలు కూడా సంతోషిస్తారు అని ఆలోచిస్తున్నాడు.
అగ్ని ఆరణిని మతిస్తే పుడుతుంది. ఆ విధంగానే అవయవాలతో కూడిన ఈ దేహం తల్లి నరకయాతన పడి పుట్టడం జరుగుతుంది. పుత్రుణ్ణి పెంచటంలో తల్లి తన క్షేమం చూసుకునకుండా శ్రమిస్తుంది. కష్టాలు అన్ని తల్లికే కదా అని యోచించాడు. తండ్రి పై పైన బాగోగులు చూస్తాడు, కాని తల్లి పుత్రుని హత్తుకుని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటుంది. ధర్మశాస్త్రాలు తండ్రి కంటే తల్లి గొప్పదని చెబుతున్నాయి. కొడుకు పిల్లవాడైనా యుక్త వయసు వాడైనా ముసలివాడైనా తల్లికి ఒకే రకం ప్రేమ బాధ్యత ఉంటుంది. లోకాలన్నిటికీ మూలం అమ్మయే కదా అనుకున్నాడు. అమ్మతో ఎడబాటు కలిగిన వాడు అన్ని రకాల అసక్తుడవుతాడు. వానికి దుఃఖం అధికమై లోకం శూన్యంగా కనబడుతుంది. ధనవంతుడైనా బీదవాడైనా యువకుడైనా వృద్ధుడైనా మూర్ఖుడైనా బుద్ధిశాలి అయినా అమ్మతోడు కోరుకుంటాడు. పశువులు కాసేవానికి కూడా అమ్మ గొప్పతనం తెలుసు కదా. అంతటి పరమ పూజ్యురాలైన అమ్మకు కీడు తలపెట్టడం మహాపాతకాన్ని అందిస్తుంది కదా అని వాపోయాడు. ఇట్లా తలపోసి తలపోసి తండ్రి అర్జును అమలు పరచలేదు. మామూలు చిన్న చిన్న విషయాలకే దీర్ఘకాలం ఆలోచించి అమలు పరిచే చిరకారి అందులోనూ తల్లిని వధించటం అనే మహాపాపం చేయాలంటే అంత తేలికగా నిర్ణయం తీసుకోగలడా? అలా ఆలోచిస్తూనే ఉన్నాడు. తండ్రి తాను వెళ్లిన కార్యం పూర్తయింది. కొంచెం ఆగ్రహం కలిగి భార్యను చంపమని కొడుకుకు ఆదేశించి వచ్చాను అని చింతించటం మొదలుపెట్టాడు. మహాసాధ్వి, నా యందు ఎంతో గౌరవం కలది. గృహమును నేర్పుతో నిర్వహిస్తుంది. మహాశాంతురాలు, క్రూరుడునై కుమారుని కూడని పనికి నియోగించి వచ్చాను అని అనుకుంటూ పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు. ఏ పని చెప్పినా వెంటనే చేయని కొడుకు ఈ దుష్టకార్యమును వెంటనే అమలుపరిచాడా? నేను మహాపాపం చేసిన వాడనవుతాను అనుకుంటూ ఆదరా బాదరాగా వచ్చాడు. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకునే సహజ లక్షణం గల కుమారుడు ఈసారి కూడా నా నిర్ణయాన్ని అమలు చేయకుండా ఉంటాడులే అని సమాధాన పడుతూ ఇంటికి చేరాడు. తండ్రిని చూడగానే చిరకారి చేతిలోని ఖడ్గాను విడిచాడు. తండ్రి పాదాలపై పడి శోకించాడు. మేధాతిథి భార్య వచ్చి భర్త పాదాలకు నమస్కరించింది. కుమారుని లేవనెత్తి మేధాతిథిని గుండెలకు హత్తుకున్నాడు. నాయనా, ఒక పని చేసేటప్పుడు చిరకాలం అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మంచి చెడుల పరిశీలన జరగాలి. బాగుగా ఆలోచించి కార్యాన్ని నిర్వహించే వారిని ఆర్యుడు అని, తొందరగా మంచి చెడుల పరిశీలన లేకుండా చేసేవాడిని అనార్యుడు అంటారు. నీవు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడి అవటం వలన చిరకారి నామము సార్థకమైందని దీవించాడు. 187వ కథ, వృత్రాసుర వధ. ఇంద్రుడు వృత్రాసురుని సంహారం కోసం అట్టహాసంగా వెళ్ళాడు. దేవతా సైన్యం ముందు నడిచింది. రాక్షస సైన్యాన్ని ముందిడుకుని వృత్రాసురుడు ఇంద్రుని ఎదుర్కొన్నాడు. వృత్రాసురుడు పర్వతమంత ఎత్తు ఉగ్ర రూపంతో విరిగిపోతున్నాడు. వాని ఆకారం తేజస్సు చూసి ఇంద్రుడు భయపడ్డాడు. వృత్రాసురుడు తన మాయాశక్తితో ఇంద్రుని సొమ్మశిల్ల చేశాడు. వశిష్ట మహర్షి తన మంత్రజలంతో ఇంద్రుని తేరుకుని లేచేటట్లు చేశాడు. ఆ యుద్ధం చూడాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడికి వచ్చారు. బృహస్పతి మహర్షులతో కూడి ఇంద్రుని క్షేమం కోరి శివుని స్తుతించారు. శివుని తేజస్సు భయంకరమైన జ్వరంగా ఉత్తరాసురునిలో చేరింది. విష్ణువు ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించాడు. శివుడు ఇంద్రునితో, ఈ రాక్షసుడు 60,000 దివ్య సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మ వీనికి అధికాధికమైన గొప్ప బలం ఇచ్చాడు. నా తేజస్సు వాని యందు జ్వరతాపం కలిగించింది. వెంటనే వజ్రాయుధం ప్రయోగించు అన్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. ఉత్తరాసురుడు నేలకూలాడు. దేవతల దుందుపులు మోగే అందరూ ఇంద్రుణ్ణి కీర్తించారు. ఉత్తరాసురునికి విష్ణు స్పర్శ కలిగింది. హృదయ మాలిన్యం తొలగింది. విష్ణువును చూశాడు. మనస్సుకి శాంతి కలిగింది. ఇంద్రుడు శివునికి ప్రణమిల్లి, నీ అనుగ్రహంతో వాని పీడ తొలగి సౌఖ్యం పొందాను అని తన లోకానికి వెళ్ళాడు. ఇంద్రునికి బ్రహ్మహత్య దోషం వెంబడించింది. దానికి భయపడి ఇంద్రుడు తామర తూడులో చేరాడు. ఆ దోషం అక్కడికి చేరింది. ఇంద్రుడు బ్రహ్మను శరణు వేడాడు. బ్రహ్మ
బ్రహ్మ తగిన ఉపాయం ఆలోచించాడు. అగ్నిదేవుని ఔషధుల చెట్టు, గడ్డి మొక్కలు, స్త్రీలను నీటిని తెప్పించుకున్నాడు. బ్రహ్మహత్య పథకాన్ని 4 భాగాలు చేశాడు. మీరు ఒక్కొక్క భాగం స్వీకరించమని అన్నాడు. వారు అంగీకరించి బ్రహ్మదేవునితో తమకు పాప విమోచన చెప్పమని అడిగారు. బ్రహ్మ అగ్నితో, జ్వాల లేనప్పుడు హవిస్సు వేల్చిన వాణిలో నీ దోషం ప్రవేశించి నీకు శాంతి లభిస్తుంది అని చెప్పారు. ఔషధులు, గడ్డి, చెట్లకు పండగలలో మిమ్మల్ని పెళ్లగించటం, నరికివేయటం చేసేవారికి మీ దోషం వచ్చి చేరుతుందని అభయం ఇచ్చాడు. స్త్రీలకు రజస్వలా కాలంలో రతి కార్యక్రమం చేసేవానిలో మీ దోషం వచ్చి చేరుతుంది అని వరం ఇచ్చాడు. నీరుకు మలమూత్రములు, శ్లేష్మము మొదలైనవి విసర్జించిన వారిలో మీ దోషం వచ్చి చేరుతుంది అని వరం ఇచ్చాడు. వారు 4 ఆనందపడ్డారు. ఆ విధంగా వారు 4 ఇంద్రుడికి అంటుకున్న బ్రహ్మహత్య దోషాన్ని స్వీకరించి ఇంద్రునికి ఉపశమనం కలిగించారు. ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసి పునీతుడయ్యాడు. ముల్లోకాలకు పూజ్యుడయ్యాడు. వృత్రుని శరీరం నుంచి కారిన రక్తంలోంచి బుడగలు పుట్టే, అవే పుట్టకొక్కులే ప్రజలకు ఆహారమయ్యాయి. అవి రాక్షస రక్తముచే పుట్టినవి కావటం చేత సర్వులు తినదగిన ఆహారం కాదు. 188వ కథ. శివునికి జ్వరము. పరమశివుడు సతీదేవితో రజత పర్వతంపై విహరిస్తున్నాడు. దేవతలు, మహర్షులు, యక్ష, గంధర్వ, కిన్నరులు సేవిస్తున్నారు. ఒకరోజు దేవతలు, మునులు అందరూ ప్రయాణమై వెడుతున్నారు. సతీదేవి వారందరూ ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది. శివుడు, దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, ఆ ఆవిర్భాగాలు స్వీకరించడానికి వెడుతున్నారు అని చెప్పాడు. మరి మీరెందుకు వెళ్ళటలేదు అని అడిగింది. దానికి శివుడు చిరునవ్వుతూ, నాకు ఆహ్వానం అందలేదు అన్నాడు. దక్షుడు, నాకు యజ్ఞభాగం ఏర్పాటు చేయలేదు అని చెప్పాడు. సతీదేవికి అవమానంగా తోచి ఆగ్రహం చెందింది. సతీదేవి ఆగ్రహం చూసి శివుడు తన ప్రమద గణాలను యజ్ఞంపై దాడి చేయించాడు. యజ్ఞం ధ్వంసమైంది. యజ్ఞం మృగరూపముతో ఆకాశంలోకి ఎగిరింది. శివుని నుదుటి నుండి పుట్టిన శ్వేద బిందువు భూమి మీద పడింది. భూమి మీద మంటలు లేచాయి. ఆ జ్వాలల నుండి ఒక భీకర ఆకారం, అరుణ నేత్రాలు, నల్లని రూపు, నిగడపొడిచిన వెంట్రుకలు కలిగిన పుట్టింది. ఆ భయంకర ఆకారాన్ని చూసి దేవతలు, ఋషులు ఎక్కడి వారక్కడ చల్లా చెదరైపోయారు. బ్రహ్మదేవుడు శివుని భక్తితో కొలిచి, ఇక నుండి యజ్ఞంలో నీకు భాగం ఇస్తారని శాంతించమని వేడుకున్నాడు. శివుడు శాంతించాడు. బ్రహ్మదేవుడు శివునితో, నీ నొసటి నుండి పుట్టిన ఆ భయంకర పురుషాకారం జ్వరంగా నిలిచిపోతాడు, ముల్లోకాలలో యథేచ్ఛగా తిరుగుతాడు. ఒకే రూపంలో ఉంటే భూమి భరించలేదు, వానికి అనేక రూపాలుగా విభజించు అన్నాడు. శివుడు భూదేవిని రక్షించదలిచి జ్వరాన్ని ఏనుగులకు శిరోవేదనగా, సర్పములకు కుబుసంగా, ఆవులకు గిట్టలలో నొప్పిగా, మృగములకు తమ స్వరూపం చూచినప్పుడు అవరోధంగా, అశ్వాలకు ప్రక్కభాగం సృష్టించటంగా, నెమళ్లకు ఈకలు రాలి పడిపోనట్లుగా, కోకిలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్లుగా, మేకలకు చిత్తచాంచల్యముగా, పులులకు శ్రమగా, మానవులకు జనన మరణ కాలాల్లో దుఃఖంగా ఆ జ్వరాన్ని విభజించాడు. ప్రాణికోటిలోకి ప్రసరింపజేశాడు. జ్వరం అన్నది శివ తేజస్సు, అందువలన అందరూ నమస్కరించదగినది. 189వ కథ. సుఖ మహర్షి జనన రహస్యం. మేరు పర్వతముపై కర్ణికార వనం ఉన్నది. ఆ వనంలో పరమేశ్వరుడు, పార్వతీదేవి ప్రమదగణంతో కూడి విహరిస్తున్నారు. వ్యాసుడు ఆ వనంలో తీవ్ర తపస్సు చేశాడు. వ్యాసుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరమిస్తాను, ఏమి కావాలో కోరుకోమన్నాడు. వ్యాసుడు శివుని చూడగానే పరమానంద భరితుడై స్తుతించాడు. పంచభూతములతో సరితూగు శక్తిగల పుత్రుని ప్రసాదించమని వేడుకున్నాడు.
తథాస్తు అని శివుడు అనుగ్రహించాడు. వ్యాసుడు తన ఆశ్రమంలో అగ్ని కార్యార్థమై అరణిని మతిస్తున్నాడు. అదే సమయంలో ఘృతాచి అను అప్సరసను చూశాడు. వ్యాసుడు ఆమెను చూసి మోహపడ్డాడు. ఘృతాచి వ్యాసుడు తన యందు మోహితుడయ్యాడని గ్రహించి చిలుక రూపం ధరించింది. వ్యాసుడు ఆ చిలుక యందే తన మనస్సును నిలిపాడు. ఆయన వీర్యం అరణిలో పడింది. అరణిని మధిస్తూనే ఉన్నాడు. అరణి నుంచి అగ్ని రావాలి కాని అగ్ని వంటి తేజస్సు గల శుకుడు జన్మించాడు. వ్యాసునికి ప్రతిరూపం వలె ఉన్నాడు. గంగానది తల్లి రూపంలో వచ్చి శుకునికి మంగళ స్నానం చేయించింది. ఆకాశం కృష్ణాజనం దండము అందించింది. దేవతలు దుందుబులు మ్రోగించారు. అప్సరసలు గానం చేశారు. ఇంద్రాది దేవతలు ఆశీర్వదించడానికి వచ్చారు. పార్వతీ పరమేశ్వరులు శుకునికి ఉపనయనం జరిపించారు. ఇంద్రుడు కమండలం బహూకరించాడు. ఎన్నటికీ మాయని వస్త్రాన్ని దేవతలు ఇచ్చారు. ముల్లోకాలు శుకుని పుట్టుకకు ఆనందించాయి. వ్యాసుడు పుట్టిన వెంటనే వేదాలు వచ్చి చేరినట్లే శుకుడు కూడా వేదాలు గ్రహించాడు. శుకుడు బృహస్పతిని గురువుగా స్వీకరించాడు. బృహస్పతి వద్ద వేద వేదాంగాలు సర్వశాస్త్రాలు శ్రద్ధగా అభ్యసించాడు. బ్రహ్మచర్య దీక్షభూని బృహస్పతిని సేవిస్తున్నాడు. ఎప్పుడూ శుకుడు వ్యాసుని అనుసరిస్తూ సాంఖ్యయోగ శాస్త్రమును తండ్రి వద్ద నేర్చుకున్నాడు. ఫలితంగా వైరాగ్యం కలిగింది. మోక్ష సాధనం చెప్పమని తండ్రిని కోరాడు. వ్యాసుడు శుకుని జనక మహారాజు వద్దకు వెళ్ళి మోక్ష ధర్మాన్ని తెలుసుకోమన్నాడు. జనకుడు మునులకు కూడా ఆరాధ్యుడు. ఆకాశ మార్గాన కాకుండా కాలినడకన మిథిల నగరానికి చేరుకో. జనక మహారాజు పట్ల అహంకారము మమకారము చూపకూడదు. వినయంతో ఆయన మనసు గెలువు అన్నాడు. శుకుడు పాదచారియే పర్వతాలను దాటాడు. నదులను ఈదాడు. పుణ్యతీర్థాలు సేవించుకుంటూ మహావేగంతో భరతండం చేరాడు. మిథిల నగరాన్ని చేరి ఉద్యానవనాన్ని దాటి ముఖద్వారం చేరుకున్నాడు. ద్వారపాలకులు అడ్డగించారు. శుకుడు శాంతమును ప్రదర్శించగా వారు లోనికి వెళ్లి అనుమతి పొంది శుకుని రాజప్రసాదానికి కొనిపోయారు. జనకుడు తన మంత్రులతో పురోహితులతో ఎదురువచ్చి అఖండ స్వాగతం పలికి రాస మర్యాదలతో చంద్రశాలకు తీసుకువెళ్లాడు. రత్న ఖచ్చిత ఆసనంపై కూర్చుండబెట్టి పాదాలు కడిగాడు. పుష్పాక్షతలతో పూజించాడు. అతిథి పూజలు చేసి గోదానం ఇచ్చాడు. నిలిచి ఉన్న జనక మహారాజును కూర్చోమని శుకుడు కోరాడు. జనక మహారాజు ఆయన పరివారం నేలపై కూర్చున్నారు. జనకుడు భక్తితో శుక మహర్షి మీ రాకలోని ఆంతర్యం తెలుపమని కోరాడు. మోక్ష బోధ కోరి వచ్చాను. నా తండ్రి ఆజ్ఞ ఇది. నాకు ఉపదేశం చేయమని శుకుడు కోరాడు. జనకుడు మోక్షోపదేశం చేశాడు. శుక మహర్షి నీవు నీ తండ్రి వంటి వాడవే. బాల్యం వల్ల నిన్ను నీవు తెలుసుకోలేకపోయావు. నీవు మోక్షజ్ఞానివే అని చెప్పి పంపాడు. శుకుడు వాయు సమానుడే హిమాలయంలో ఉన్న తండ్రిని చేరాడు. హిమాలయ పర్వతాలు మహిమాన్వితమైనవి. పరమేశ్వరుడు ఒంటి కాలిపై నిలబడి ఎన్నో వేల సంవత్సరాలు ఆ పర్వతాలపై తపస్సు చేశాడు. పుత్రుని కోసం శ్రీకృష్ణుడు కఠిన తపస్సు చేశాడు. షణ్ముఖుడు పుట్టింది అక్కడే. శక్తి ఆయుధం పొందింది అక్కడే. దేవతలు మహర్షులు తపస్సు చేసి ధరించింది అక్కడే. ఆ పర్వతరాజ పుత్రికే పార్వతీదేవి. పరమేశ్వరుని ప్రణయమాడింది ఈ పర్వతాలపైనే. నిత్య ద్రవ్యములు సమస్తము లభించే పుణ్యస్థలం హిమాలయములు. బ్రహ్మ కోరి ఆ పర్వతుని ఆత్మ అయ్యాడు. అంతటి మహిమాన్విత హిమాలయ పర్వతాన్ని వ్యాసుడు ముందు చేరుకున్నాడు. అక్కడ ఆయన సుమంతుడు వైశంపాయనుడు జైమిని పైలుడు అను నలుగురు శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. శుకుడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేసి తన ప్రయాణ విశేషాలు వివరించాడు. జనకుని ఆతిథ్యం మోక్షబోధ గురించి చెప్పాడు. తాను కూడా ఐదవ వాణిగా వ్యాసుని వద్ద విద్యను అభ్యసిస్తున్నాడు. ఒకరోజు వ్యాసునితో ఆయన శిష్యులు, మేము ఐదుగురము లోకంలో
అందరికంటే వేద విద్యలో ప్రఖ్యాతులము అగునట్లు దీవించమని అన్నారు. వేదము బోధించటం వలన బ్రహ్మలోక ప్రాప్తి అనాయాసంగా పొందగలుగుతారు. దీనిని మీరు ఎరగలేదా? మనం అందరి శ్రేయస్సు కోరాలి, మీరు స్వార్థంతో అడగవచ్చునా అని నిలదీశాడు. వారు వినయపూర్వకంగా, మీరు చెప్పినట్లే మేము సంచరిస్తూ వేదాలను అభ్యసించటానికి ఉత్సాహపడే వాళ్లకి నేర్పటానికి వెళ్ళమంటారా అని అడిగారు. వ్యాసునికి శిష్యుల మనోగతం అర్థమైంది. వారు నేరుగా కాకుండా వ్యాసునితో తాము నేర్చిన విద్యను భూమి మీద అందరికీ అందించాలని డొంక తిరుగుడుగా చెప్పారు. వ్యాసుడు వారిని అభినందించి ఆశీర్వదించి వేద ప్రచారానికి సాగనంపాడు. వ్యాసుడు, ఆయన కుమారుడు సుకుడు మాత్రమే ఆశ్రమంలో ఉన్నారు. నారదుడు వచ్చి, వ్యాస మహర్షి, మీరు ఉన్న చోట వేదధ్వని వినిపించటం లేదేమి అనగా శిష్యులు వెళ్లిపోయారు అని వ్యాసుడు చెప్పాడు. కనీసం నీవు నీ కుమారుడు కొనసాగించండి అని నారదుడు కోరగా ఆ తండ్రి కొడుకులు వేదాధ్యయనం చేయటం మొదలుపెట్టారు. మూడు లోకాలు ఆ ధ్వనితో నిండిపోయాయి. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. మహర్షి ఆ దినం అధ్యయనానికి విరామం ప్రకటించాడు. సుకుడు ఈ గాలికి కారణం చెప్పమని తండ్రిని అడిగాడు. సమానుడు అనే వాయువు దేవతాగణంలో పుట్టాడు. సమానుని కొడుకు ఉదానుడు, ఉదానుని కొడుకు వ్యానుడు, వ్యానుని కొడుకు అపానుడు, అపానుని కొడుకు ప్రాణుడు. లోకాలన్నీ ఈ వాయువులతో వ్యాపించి ఉన్నాయి. అతిథి పుత్రులైన ప్రవహుడు, ఆవహుడు, ఉద్వహుడు, సంవహుడు, వివహుడు, పపహుడు, పరాహుడు అను ఏడుగురు కూడా వాయుదేవతలే. ఈ ఏడుగురు ఆ పంచవాయువులు మిత్రులు. వారి వలననే లోకాలలో వర్షాలు కురవటము కురవకపోవటము జరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి నిట్టూర్చినప్పుడు కలిగే గాలి వలన సప్త పవనాలు కదిలి ఈ విధమైన విపరీతమైన గాలి పుడుతుంది. ఇటువంటి సమయంలో వేద పఠనం చేస్తే కీడు కలుగుతుంది అని వ్యాసుడు చెప్పాడు. శుకుడు నారదుని మానవులకు హితమైనది బోధించమన్నాడు. నారదుడు, సత్యమే తపస్సు, జ్ఞానమే కన్ను, రాగమే దుఃఖం, కామక్రోధాలు ముక్తికి అవరోధం, ఆ రెండింటినీ జయించితే ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. శుకుడు సూర్యుని వద్ద యోగ సిద్ధి పొందకోరి తండ్రి అనుమతి తీసుకున్నాడు. వెంటనే కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చున్నాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు యోగ సిద్ధి ద్వారా సర్వాత్మతత్వమును అనుగ్రహించాడు. శుకుడు యోగశక్తితో ఆకాశానికి ఎగిరాడు. ఆ పర్వతం మీద ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్న సిద్ధులు మహర్షులు ఆశ్చర్యంగా శుకుని చూస్తూ ఉన్నారు. శుకునికి ఉన్న పితృభక్తి వలననే కదా ఇంతటి యోగం కలిగింది అని అభినందించారు. శుకుడు పర్వతాలను, పక్షులను, మృగాలను, నదులను, వృక్షాలను చూచి, నా తండ్రి నా వెనుకనే వస్తూ నన్ను పిలుస్తున్నప్పుడు ఓ అని బదులు చెప్పమని కోరాడు. అవి అంగీకరించాయి. పసుపు తెలుపు రంగులలో ఉన్న రెండు పర్వతాలు శుకుని దారికి అడ్డు వచ్చాయి. శుకుడు పట్టించుకోకుండా ముందుకు సాగాడు. ఆ పర్వత శిఖరాలు ధ్వంసమైనాయి. శుకుడు ఆకాశ మార్గంలో పయనిస్తున్నప్పుడు క్రింద గంగానదిలో అప్సరసులు దిగంబరంగా స్నానమాడుతున్నారు. వారు శుకుని చూసి ఏ సంకోచం లేనివారే తమ స్నానాన్ని కొనసాగించారు. వ్యాసుడు కుమారుని వెంబడించాడు. శుకుడు వాయుమార్గం దాటి సర్వభూతాత్మక కూడా అయ్యాడు. వ్యాసుని చూసిన సిద్ధులు, నీ కుమారుని వలన ఈ పర్వత శిఖరాలు కూరినాయని చూపించారు. వ్యాసుడు శుకుని, నోరారా నాయనా సుఖా అని ఎరుగెత్తి పిలిచాడు. ఆ పిలుపు శుకునికి తెలిసింది. ఆయన సర్వభూతాత్మకుడు, కనిపించడు. వ్యాసుడు వినున్నట్లుగా ఓ అని ధ్వని పలికింది. కుమారుని విశాల మహిమను తెలుసుకున్నాడు. అక్కడే నిలబడ్డ వ్యాసుని చూసి గంగానదిలో జలకాలాడుతున్న అప్సరసులు సిగ్గుపడ్డారు. దుస్తులు ధరించారు. తన కుమారుడు వెళ్ళినప్పుడు సిగ్గుపడని ఆ అప్సరసులు తనను చూసి సిగ్గుపడటం చూశాడు. కుమారుని ముక్తతను గ్రహించాడు. తన స్థితి తెలుసుకున్నాడు. వ్యాసునికి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. సర్వముని సేవితుడై వచ్చాడు. దిగులుగా ఉన్న వ్యాసుని బుజ్జగించాడు.
పంచభూతాలతో సమానమైన పుత్రుని కోరినది నీవేగా మహర్షి, నీవు అడిగిన వరం ఇచ్చాను అన్నాడు. ఈ నేల, నింగి, సాగరాలు, పర్వతాలు ఉన్నంతకాలం నీ పుత్రుని కీర్తి నిలిచి ఉంటుందని చెప్పాడు. నీవు మరీ కోరితే సుకుని నీడ నిన్ను అనుసరించి ఉండటం చూడగలుగుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. 190వ కథ. భృగుడు. గంగానది దక్షిణ తీరంలో మహాపద్మము అను పెద్ద నగరం ఉంది. అందులో భృగుడు అను మహాపండితుడు ఉండేవాడు. ఆయన సత్యవ్రతుడు, ధ్రువచరణయందు ఆసక్తి కలవాడు, అహింసాశాలి, ఇంద్రియములను జయించినవాడు, తన కార్యములను శ్రద్ధగా చేసుకునేవాడు, క్రోధం అన్నది ఎరుగనివాడు, న్యాయ సంపాదనతో అతిథి సత్కారాలు, దేవకార్యాలు, పితృకార్యాలు చేస్తాడు. ఆయనకు వినయశీలురైన కొడుకులు కలిగారు. ఇన్ని ఉన్నా పరమ ధార్మికుడను కావాలి, ఆత్మనిష్టాపరుడను కావాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ఇంటికి ఉత్తమ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. భృగుడు చక్కని ఆతిథ్యం అందించాడు. ఆ బ్రాహ్మణోత్తముని తనకు ఆత్మదర్శనం కలిగి మహదానందం పొందే మార్గం ఉపదేశించమని కోరాడు. ఆ పెద్ద మనిషి భృగునికి నైమిషారణ్యంలో పుణ్య గోమతి తీరంలో మహాపద్మము అనే చెరువు ఉన్నది. దాని ఒడ్డున ఒక నాగుపాము ఉన్నది. ఆ మహాపద్మ తీరములో మాంధాత్రుడు వంటి వారు తపస్సు చేశారు. ఆ నాగరాజు పేరు పద్ముడు. సర్వధర్మాలు తెలిసినవాడు, దయావంతుడు, ఎల్లప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయనకు అతిథులంటే వల్లమాలిన ప్రేమ, అతిథులకు ఆయనంటే ప్రేమ. నీవు వెళ్ళి ఆ మహానుభావుని దర్శనం చేసుకోమని సూచించాడు. భృగుడు ఆనందించాడు. మర్నాడు భృగుడు నైమిషారణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు. గోమతి తీరాన్ని చేరాడు. మహాపద్మమను సరస్సు ఒడ్డున ఉన్న ఆ నాగరాజు గృహానికి వెళ్ళాడు. నాగరాజు భార్య ఎదురు వచ్చి భృగునికి అతిథి మర్యాదలు చేసింది. మీరు వచ్చిన పని తెలియచేస్తే పూర్తి చేస్తానంది. భృగుడు, అమ్మా, నేను నీ భర్తను దర్శించటానికి వచ్చాను, ఆయన ఎక్కడ ఉన్నాడో చెబితే వెళ్ళి దర్శించుకుంటాను అన్నాడు. ఆమె, నా భర్త సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళాడు, 7-8 రోజులలో వస్తాడు అన్నది. ప్రతి నెల ఒక వారం రోజుల పాటు సూర్యరథ వాహనానికి వెళ్ళటం ఆయన కృత్యం. ఆయన కోసం వేచి ఉండనక్కర్లేదు, నీ కార్యం చెప్పు, పూర్తి చేస్తానన్నది. ఆయనను దర్శించటమే నా కార్యం అన్నాడు భృగుడు. నీ భర్త వచ్చినంత వరకు ఆ వనంలో ఉంటాను, ఆయన రాగానే నాకు తెలియజేయమని వెళ్ళి ఆ వనంలో ఉండిపోయాడు. పద్ముని భార్య, సంతానం, బంధువులు వచ్చి ఫలాలను ఆరగించమని ప్రార్థించారు. తాను నియమంతో ఉన్నానని, ఆ నాగరాజుని దర్శించే వరకు ఆహారం ముట్టనని దీక్షతో కూర్చున్నాడు. 8వ రోజుకు ఆయన రావాలి. ఆ రోజుకు ఆయన రాకపోతే అప్పుడు మీతో భోజనం చేస్తాను అన్నాడు. 8వ రోజు వచ్చింది. సూర్యుని అనుమతి తీసుకుని పద్ముడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన పత్ని భర్తను చూడగానే ఆనందంతో భర్తకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చింది. ప్రియవాక్యములు పలికింది. భర్త ప్రేమతో, నే లేని సమయంలో అతిథి పూజలు, దేవతా పూజలు సక్రమంగా జరుగుతున్నాయా, పొరపాట్లు ఏమీ జరగలేదు కదా అని అడిగాడు. ఆమె, అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్పింది. అప్పుడు ఆమె భర్తతో, ఒక పండితుడు నిన్ను దర్శించటానికి వచ్చాడు, ఏ పని మీద వచ్చావని అడిగితే కేవలం నిన్ను దర్శించాలి అని నీకోసం ఆ వనంలో ఎదురు చూస్తున్నాడు, నా ఆతిథ్యం స్వీకరించలేదు, ఆహారం ముట్టడం లేదు, 8 దినాలుగా జపంలో నిమగ్నుడై ఉన్నాడు అని చెప్పింది. ఆ నాగరాజు ఆగ్రహం చెందాడు. ఎవడో వచ్చి వనంలో వేచి ఉంటే నేను వెళ్ళి దర్శించుకోవడం ఏమిటి? దేవతలు, రాక్షసులు నాకు ఎంత గౌరవం ఇస్తారో నీకు తెలుసు కదా అన్నాడు. ఆమె అనునయంగా, నీ ఇంటికి వచ్చి నీకోసం నిరాహారుడై నిరీక్షిస్తున్న నీ అతిథిని దర్శించటం పుణ్యం, నీ వంటి ధర్మపరుడు అనవలసిన మాటేనా ఇది? ఆ పాపాన్ని మూటగట్టుకుని నీ పాండిత్యాన్ని, ధార్మికతను, దయను మంట కలుపుకుంటావా అని నిలదీసింది. నాగరాజు ఆమె మాటలతో ప్రసన్నుడయ్యాడు. నా ధర్మాన్ని రక్షించావు, నా ప్రతిష్టను నిలబెట్టావు
అని వడివడిగా వెళ్లి ఆ భృగుని దర్శించాడు. వారిద్దరూ ఇసుక తిన్నెల మీద కూర్చున్నారు. నా కోసం వచ్చి ఇలా ఆహారం లేకుండా నిరీక్షించటానికి కారణం ఏమిటి అని భృగుని నాగరాజు అడిగాడు. భృగుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా కోరిక తర్వాత మరొకటి మనసులో తెలుస్తోంది, అడుగుతాను అన్నాడు. సూర్యరథాన్ని మోయటానికి వెళతావు కదా, అక్కడ అద్భుతాలు నీవు చూసినవి వినాలి చెప్పమని కోరాడు. పద్ముడు, ఆశ్చర్యములకు మూల కారకుడు ఆ సూర్యుడే, ఆయన నుండే ప్రాణికోటి జన్మిస్తోంది. వాలకిల్యాది మునులు సూర్యకిరణాలతోనే జీవిస్తున్నారు. సూర్యుడే వర్షాలు కురిపిస్తాడు, తిరిగి సూర్యుడే జలాన్ని స్వీకరిస్తాడు. సూర్యుని వేడిమి తగ్గితే ఆత్మనిష్ట శాశ్వతంగా ప్రకాశిస్తుంది. సూర్యుని వలననే విత్తనములు మొలకెత్తుతున్నాయి. ఆ శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే ప్రకాశిస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఒక పురుషుడు ఆకాశంలో ఎదురు వచ్చాడు. ఆయన తేజస్సు సూర్యుని తేజస్సుతో పోటీ పడుతుంది. సూర్యుడు చెయ్యి చాచి ఆయన చెయ్యి అందుకున్నాడు. ఆయన మెల్లగా సూర్యునిలో ఐక్యమైనాడు. మా సర్పరాజులందరికీ ఇప్పటిదాకా రథంలో ఉన్నవాడు సూర్యుడా లేక ఎదురు వచ్చినవాడు సూర్యుడా అన్న సందేహం కలిగింది. నేనే సాహసించి సూర్యభగవాను అడిగాను. సూర్యుడు ప్రసన్నంగా, వచ్చినవాడు దేవత కాడు, సూర్యలోకానికి సంబంధించిన వాడు కాదు, కేవలం ఉంచ వృత్తిలో జీవించే బ్రాహ్మణుడు, కందమూలాలు తింటూ నియమనిష్టలతో జీవించేవాడు, సర్వభూతముల హితం కోరేవాడు, సిద్ధి పొంది నన్ను చేరాడు అని సూర్యుడు చెప్పాడు. భృగుడు చాలా ఆనందపడ్డాడు. ఆ విషయం చెప్పటంతో పాటే నాకు మార్గదర్శనం చేసావు, ఇక నేను వెళ్ళి వస్తాను అన్నాడు. ఓ పద్ముడా, నీకు నేను శిష్యుడను, నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. పద్ముడు ఆశ్చర్యపడ్డాడు. భృగుడా, ఇంత దూరం వచ్చావు, నిరాహారుడివై ఉన్నావు, ఏ పని మీద వచ్చావో చెప్పనే లేదు అని అడిగాడు. నాలో నీవు ఉన్నావు, నీలో నేను ఉన్నాను, దిగులు వద్దు అని కోరాడు నాగరాజు. భృగుడు, నాగరాజు, నీవు నేను ఈ ప్రాణికోటి అంతా సమానులమే, తత్వదర్శనం జరిగింది, ఇక ఇదే నాకు నియమము వ్రతము అన్నాడు. భృగుడు అక్కడి నుండి చవన మహర్షిని దర్శించి ఆయన చేత సంస్కరింపబడి ధన్యుడయ్యాడు. 191వ కథ హయగ్రీవుడు. ప్రళయకాలంలో యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి లేచాడు. లోకాలను సృష్టించదలచాడు. వెంటనే అహంకారం పుట్టింది. ఆ అహంకారానికి బ్రహ్మ అన్న పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మ ముందుగా 4 వేదములు సృష్టించాడు. విష్ణుమూర్తిలో ఐక్యమైపోయిన సత్వ రజస్తమో గుణాలలో సత్వగుణం ముందు పుట్టింది. బ్రహ్మ సత్వగుణంలో ఉన్నాడు. వెనుక పుట్టిన రజస్తమో గుణాలు రాక్షసులయ్యారు. ఆ రాక్షసులలో మధుకైటవులు 4 వేదాలను దొంగిలించి వాటిని తాళ్లతో బంధించి పాతాళంలో దాచారు. బ్రహ్మదేవుడు, నాకు వేదాలు మార్గదర్శకాలు, నా చూపు బలం నా గతి ఆ వేదాలే, అవి లేనినాడు నేను సృష్టి చేయలేను అని చింతించాడు. బ్రహ్మ విష్ణువును బహువిధాల స్తుతించి ప్రసన్నను చేసుకున్నాడు. వేదాలు అపహరించబడినవని వాటిని రక్షించి తెచ్చి ఇవ్వమని ప్రార్థించాడు. విష్ణుమూర్తి అశ్వరూపం పొందాడు. తల అశ్వరూపం, శరీరం అనేక రంగులతో భాసిస్తున్నది. కలిగి వేదాన్వేషణకు బయలుదేరాడు. విష్ణువు పాతాళానికి వెళ్ళాడు. అక్కడ ఓంకారాన్ని నాదం చేశాడు. మధుకైటవులు ఆ ధ్వని వచ్చిన రీతిగా పరిగెత్తారు. విష్ణువు మరో పక్కకు వెళ్లి వేదాలను గుర్తించి వాటికున్న బంధాలు తెంచి బ్రహ్మకు అందించాడు. తాను వైకుంఠం వెళ్లి శేషతల్ప శయనుడయ్యాడు. మధుకైటవులు ఓంకార ధ్వని వచ్చిన దిశగా వెళ్లి చూసి ఎవ్వరూ కనపడకపోవటంతో వేదాలను దాచిన ప్రదేశంలో వచ్చి చూశారు. వేదాలు అక్కడ కనపడలేదు. వారికి విష్ణువు కనబడ్డాడు. విష్ణుమూర్తిని మధుకైటవులు యుద్ధానికి రమ్మని పిలిచారు. విష్ణువు వారితో భీకర యుద్ధం చేసి సంహరించాడు. బ్రహ్మ సృష్టిని ఎటువంటి ఆటంకము లేకుండా సాగించాడు. సృష్టికి మూల కారణమైన ఆ వేదాలను రక్షించటంలో దర్శనమిచ్చిన హయగ్రీవ మూర్తి మిగిలిన మూర్తుల కంటే మహిమగలది,
వేదాలు విష్ణువును ఆశ్రయించి ఉన్నాయి. విష్ణువు తన ఇష్టం వచ్చినట్లు సత్వ రజస్తమో గుణాలను పెంచుతూ తగ్గిస్తూ ఉంటాడు. దాని ప్రకారమే ఈ మార్పులు కనబడుతూ ఉంటాయి. 192వ కథ, తాము కిరాతకుడు. పూర్వం గౌతమి అను స్త్రీ ఉండేది. ఆమెకు ధార్మిక చింతన ఎక్కువ, శాంత స్వభావురాలు. ఒకనాడు ఆమె కుమారుడు ఆటలాడుకుంటున్నప్పుడు పాము కరిచింది. పిల్లవాడు మరణించాడు. ఒక కిరాతకుడు ఆ పామును చూసి దానిని బంధించి గౌతమి ముందు ఉంచాడు. అమ్మా, ఇది చాలా విషసర్పం, దీని తల పగిలేలా కొట్టమంటావా లేక కత్తితో నరకివేయమంటావా అని ఆవేశంగా అడిగాడు. గౌతమి ఆ సర్పాన్ని వదిలివేయమన్నది. కిరాతకుడు, ఇది నీ బిడ్డని చంపింది, దీనిని వదలను అన్నాడు. గౌతమి కిరాతకునితో, ఆపదలన్నవి పూర్వజన్మలో చేసిన పాపాలను బట్టి వస్తూ ఉంటాయి. పాము కేవలం నిమిత్తురాలు, సామాన్యులు ఇది తెలియక బాధపడతారు అని చెప్పింది. దీనిని చంపితే నా కుమారుడు బ్రతుకుతాడా, వదిలివేయి అన్నది. కిరాతకుడు, నీవు అమాయకంగా మాట్లాడుతున్నావు, నేను వదలను అన్నాడు. నీ పేరు అర్జునకుడు కదా, అంటే స్వచ్ఛత కుమారు పేరు, అంత చక్కని పేరు పెట్టుకున్నవాడివి, అందులోనూ నా ముందు అట్లా మాట్లాడకూడదయ్యా అన్నది. శత్రువైనా మన చేతికి చిక్కినప్పుడు చంపరాదు అన్నది. ఇదంతా వింటున్న పాము కిరాతకునితో, నేను మృత్యుదేవత ఆజ్ఞ చేత కరిచాను, నాకు ఈ బాలుని మీద ఏమీ కోపం లేదు అన్నది. మృత్యుదేవత సాధన అన్నావు కాబట్టి నిన్ను సంహరించవలసిందే అన్నాడు. పాము కుమ్మరి కర్రతో సారిన తిప్పుతాడు. తిరుగాడే, సారిది దోషమా కుమ్మరిది దోషమా, ఒకరిని చంపే శక్తి నాకు లేదు అన్నది. ఏమైనా సరే పాములు మృత్యువుకు సాధనాలు, మిమ్మల్ని బ్రతుకనివ్వకూడదు అన్నాడు ఆ కిరాతకుడు. యజ్ఞాలు చేసేటప్పుడు బుద్ధి కలిగిన సాధనాలు యజ్ఞ ఫలితం యజమానికి వస్తుంది గాని సాధనమైన పురోహితునికి వస్తుందా అని పాము అన్నది. ఇంతలో అక్కడికి మృత్యుదేవత వచ్చింది. మృత్యుదేవత పాముతో, నేను నియమించినట్లుగానే నన్ను యముడు నియమించాడు, కనుక ఈ బాలుని చావుకు మనమిద్దరం కారణం కాదు అన్నది. పాము కిరాతకునితో, విన్నావు కదా, దోషం మా ఇద్దరిలోనూ లేదని మృత్యుదేవత చెప్పింది కదా అన్నాడు. కిరాతకుడు, మీ ఇద్దరి మనసులు పాపవశమై ఉన్నాయి, మీ పాపం మీతోనే ఉంది అన్నాడు. అందరికీ సందేహ నివృత్తి చేద్దామని యముడు దిగి వచ్చాడు. కిరాతకునికి, పాముకి, అక్కడున్న వారికి యముడు సూటిగా ఒక విషయం చెప్పాడు. నేను కాని మృత్యుదేవత కాని సర్పము కాని ఈ బాలుని మరణానికి బాధ్యులము కాము. వీడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మే మరణానికి కారణమైంది అని చెప్పాడు. గౌతమి తాను ముందుగా చెప్పిన మాటలే యమధర్మరాజు కూడా చెప్పగానే ఆమె కిరాతకునితో, మన దుఃఖం మనం చేసిన పాపం వల్ల కలుగుతుంది, ఎవరు చేసుకున్న పాపకర్మ వారికి మరణాన్ని తెచ్చిపెడుతుంది అన్నది. కాబట్టి పామును వదిలిపెట్టు అన్నది. కిరాతకునికి జ్ఞానోదయమై పామును వదిలాడు. మృత్యువు యముడు వెళ్ళిపోయాడు. 193వ కథ, అగ్ని సుదర్శనల వివాహం. మరో వంశములో దుర్యోధనుడు అను రాజు పుట్టాడు. బహు సుందర రూపుడు, మూడు లోకాలు మెచ్చుకునేటట్లు రాజ్యపాలన చేశాడు. ఆ రాజు సౌందర్యానికి ఆయన అఖండ కీర్తికి నర్మదా నది ఆకర్షితురాలైంది. స్త్రీ రూపం తాల్చి ఆ రాజును పరిణయమాడింది. సౌందర్యానికి ప్రతీకలైన ఆ దంపతులకు దేవతా స్త్రీలు సైతం అసూయపడే అద్భుత సౌందర్య రాశి జన్మించింది. ఆ దంపతులు ఆ పుత్రికకు సుదర్శన అని నామకరణం చేశారు. ఆమెను ప్రాణంగా పెంచుకున్నారు. దుర్యోధనుడు తాను అగ్ని కార్యాలు నిర్వహించే గృహంలో పరిచర్యల బాధ్యత ఆమెకు అప్పగించాడు. తండ్రి అప్పగించిన విధులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండేది. ఆమె సపర్యలు స్వీకరిస్తూ అగ్నిదేవుడు ఆమె యందు ఆకర్షితుడయ్యాడు. ఆమె తన కెంపు రంగు కోమల హస్తములతో అర్చించుచున్నప్పుడు ఆ వేళ్ల కాంతికి ముచ్చటపడ్డాడు. పరిచారికులకు
పనులు అప్పగిస్తున్నప్పుడు, మంత్రములు ఉచ్చరించుచున్నప్పుడు ఆ మధుర కంఠధ్వనికి ముగ్ధుడయ్యాడు. అందమైన ఆమె కళ్ళు తిప్పుతూ కనపడినప్పుడు ఆ కనుల అందానికి దాసుడయ్యాడు. అగ్ని అలా ఆమె అంగానికి ఆకర్షితుడై మోహపరవశుడయ్యాడు. విరహ వేదన అనుభవించాడు. ఆమె ఏకాంతంగా ఉన్నప్పుడు నేరుగా ఆమెను పలకరించాడు. సుదర్శన, చిగురుటాకుల వంటి నీ పాదాల సౌకుమార్యం, సన్నని తీగల వలె మెలికలు తిరిగే నీ దేహం, పున్నమి చంద్రుని వలె నిండుగా ఉన్న నీ ముఖారవిందం నన్ను నిలువనియ్యటం లేదు. నీ యందు అనురక్తుడనై ఉన్నాను, నన్ను వివాహమాడము అని కోరాడు. ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. తలదించుకుని భక్తిగా, ధర్మార్థ కామ మోక్షముల ప్రదాతవు, కులకన్యలతో ఏకాంతముగా మాటలాడు మాటలా ఇవి, పెద్దలతో మాట్లాడాలి కాని అన్నది. అగ్ని అంగీకరించాడు. దుర్యోధనుడు గొప్ప యజ్ఞం చేయే సంకల్పించి అనేక దానాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో అగ్ని కూడా వచ్చి దుర్యోధనుని, తన కుమార్తెను దానంగా యాచించాడు. దుర్యోధనుడు తన వద్ద దానం తీసుకుంటున్నవాడు దీనుడు అన్న ఆలోచన కలిగి కుమార్తెను దానం ఇయ్యలేడని చెప్పాడు. అగ్నికి కోపం వచ్చి ఆయన చేసే యజ్ఞంలో జ్వలించలేదు. పండితులు పురోహితులు భయపడ్డారు, ప్రాయశ్చిత్తాలు చేశారు. అగ్ని వారికి తన మనస్సులోని కోరిక తెలియచేశాడు. ఆ పండితులు రాజుకి విషయం తెలియపరిచారు. దుర్యోధనుడు మహదానందంతో అగ్నికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అగ్ని యజ్ఞకుండంలో విహరించి రాజుగారి యజ్ఞాన్ని జయప్రదం చేశాడు. అగ్ని సుదర్శనల వివాహం జరిగింది. దంపతులు ఆనందంగా విహరించారు. వారికి గుణవంతుడైన కుమారుడు కలిగాడు. వాడికి సుదర్శనుడు అని నామకరణం చేశాడు. సుదర్శనుడు పెరిగి యుక్త వయసు వచ్చిన తరువాత రాజ్యపాలన స్వీకరించి ధర్మబద్ధంగా పాలించటం ప్రారంభించాడు. ఆ సుదర్శన మహారాజుకు ఓఘవంతుడు అను పుత్రుడు జన్మించాడు. ఓఘవంతునికి ఓఘరథుడు, ఓఘవతి అను కొడుకు కూతురు పుట్టారు. ఓఘవంతుడు తన కుమార్తెను ఆమె తాత అయిన సుదర్శనుకిచ్చి వివాహం చేశాడు. అగ్నిపుత్రుడైన సుదర్శనుడు ఆమెను వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ మృత్యువును జయించాలని ప్రతిజ్ఞ భూని కురుక్షేత్రానికి వెళ్ళాడు. చక్కని పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. భార్యతో అతిథి మర్యాదలకు లోటు లేకుండా చూడమని ఆదేశించాడు. ఒకనాడు సుదర్శనుడు వనంలోకి వెళ్ళినప్పుడు ఒక అతిథి పర్ణశాలకు వచ్చాడు. ఆమె అతిథికి గృహస్థ ధర్మమైన మర్యాదలు చేసింది. ఆ అతిథి, నీ యందు అనురక్తుడనయ్యాను, నన్ను ఆనందింపజేయమని అన్నాడు. నన్ను కోరటం న్యాయం కాదు, నీవు వేరే ఏమి కోరినా ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఆ అతిథి, నాకు నీవు తప్ప వేరేమీ అక్కరలేదు అని చెప్పాడు. ఆమె మనస్సు తీవ్రంగా ఆలోచించింది. భర్త ఆదేశాన్ని పాటించటం కంటే వేరే ధర్మం లేదని నిశ్చయానికి వచ్చింది. వారిద్దరూ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఇంతలో భర్త తిరిగి వచ్చాడు. ఆమెను పిలిచాడు. అతిథి ఆమెను వారించాడు. అతిథి శపించవచ్చని భయంతో మున్నగుంది. ఆ అతిథి సుదర్శనునితో, నీ భార్య నాకు ఆతిథ్యం ఇస్తుంది, ఆగ్రహించవద్దు అని పలికాడు. అయితే అతిథి కోరింది ఇచ్చి ఆనందపరిచే ఇల్లు పవిత్రం అన్నాడు. అప్పుడు ధర్మదేవత అతిథి రూపం విడిచి ప్రత్యక్షమయ్యాడు. నీ ధర్మ నిరతిని, అతిథి మర్యాదను, వ్రతంగా స్వీకరించిన నీ దీక్షని పరీక్షించాలని వచ్చాను. నీ భార్య కూడా ధర్మపరురాలు, అసామాన్యమైన పతివ్రత. మీరెప్పుడు సశీలంగా ఊర్ధ్వలోకాలకు వెళ్లాలని సంకల్పిస్తే వెళ్లవచ్చు అని ధర్మదేవత అనుగ్రహించాడు. మీ తపస్సులో అర్ధభాగం పుణ్య నది అయి ఓఘవతి పేరుతో ప్రవహిస్తుంది. మీ దంపతులకు కీర్తి కలిగించాలని అతిథిగా వచ్చాను అని చెప్పి 1000 అశ్వాలు కలిగిన రథం మీద వెళ్ళాడు. ఓఘవతి సగభాగం నదిగా తన తపస్సును మలచి మిగిలిన సగభాగం పతిసేవలో ధరించింది. 194వ కథ, వీతహవ్యుడు. మనుకుమారుడైన శర్యాతికి హైహయుడు అను మహీపతి జన్మించాడు. వత్స దేశాన్ని పాలించాడు. ఆయనకు
వీతహవ్యుడు అని పేరు ఉండేది. ఆయనకు 10 మంది భార్యలు, 100 మంది పుత్రులు, వారందరూ పరాక్రమవంతులు. కాశీరాజును యుద్ధానికి పిలిచి అందరూ ఒక్కసారిగా దాడి చేసి హతమార్చారు. కాశీరాజు కుమారుడు సుదేవుడు రాజ్యాధికారం స్వీకరించగా వాణిని కూడా చంపారు. ఆయన కుమారుడు దివోదాసుడు రాజ్యభారం స్వీకరించగా ఆయనను ముట్టడించారు. దివోదాసుడు తప్పించుకుని భరద్వాజ మహర్షిని శరణం పొందాడు. భరద్వాజుడు దివోదాసుని దయతో యజ్ఞము చేయించి సూర్యుడైన కుమారుడు కలిగేటట్లు చేశాడు. ఆ కుమారుడు ప్రతర్ధనుడు అని పేరుతో 13 ఏళ్ల వయసుతో పుట్టి వేద వేదాంగాలు ధనుర్విద్యలు అభ్యసించాడు. బ్రహ్మ తేజస్సు కవచం కాగా తండ్రి యువరాజుగా ప్రకటించి వీతహవ్యుని కుమారుడిపైకి యుద్ధానికి పంపాడు. ప్రతర్ధనుడు వీరోచితంగా వారినందరినీ సునాయసంగా గెలిచి సంహరించాడు. వీతహవ్యుడు భయంతో భృగు మహర్షి ఆశ్రమానికి పారిపోయి ఆయన రక్షణ కోరాడు. మహర్షి వీతహవ్యుని తన శిష్యులతో పాటు కూర్చుండబెట్టాడు. ప్రతర్ధనుడు వీతహవ్యుని వెంటాడుతూ మహర్షి వద్దకు వచ్చాడు. మహర్షితో వీతహవ్యుని సంతానం తన వంశాన్ని మట్టు పెట్టారని, వారిని తాను సంహరించానని చెప్పి వీతహవ్యుడు నీ వద్ద దాగి ఉన్నాడు, నాకు అప్పచెప్పమన్నాడు. మహర్షి, ఇక్కడ క్షత్రియులు ఎవరూ లేరు, అందరూ బ్రాహ్మణులే అని శిష్య సమూహాన్ని చూపాడు. ప్రతర్ధనుడు, మహర్షి నేను గెలిచాను, క్షత్రియుడైన వీతహవ్యుడు తన జాతిని విడిచి ఇతర వర్ణములో కలిసిపోయాడు, నాకు అది చాలు అని వెళ్ళిపోయాడు. వీతహవ్యుడు బ్రాహ్మణుడై గృత్సమధుడు అను పుత్రుని పొందాడు. ఆ తర్వాత వీతహవ్యునికి సుదేజస్సుడు వంటి మనుమరు ఎందరో కలిగి వేద పండితుడయ్యారు. 195వ కథ, చిలుక పెద్ద మనస్సు. కాశీరాజ్యంలో ఒక వేటగాడు వేటకు వెళ్లి విషపూరితమైన బాణాన్ని ఒక జింకపై గురిచూసి వదిలాడు. జింక తప్పించుకుంది. ఆ బాణం ఫలభరితమైన ఒక వృక్షాన్ని బలంగా తాకింది. ఆ విషం వల్ల ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు తొరలో ఒక చిలుక ఎన్నో ఏళ్లుగా నివసిస్తోంది. చెట్టు ఎండిపోయినా ఇన్నేళ్లు ఆశ్రయమిచ్చిన చెట్టును వదలలేక చిలుక అక్కడే ఉండిపోయింది. దేవేంద్రుడు చిలుక కథను తెలుసుకుని పరామర్శిద్దామని వచ్చాడు. చిలుక, చెట్టు ఎండినా ఇంకా వదలక ఇక్కడే ఉన్నావెందుకు అని అడిగాడు. చిలుక, ఓ ఇంద్రా, ఈ చెట్టు ఎన్నో ఏళ్లుగా నాకు ఫలములనిస్తూ ఆశ్రయం ఇచ్చింది. ఈ రోజున ఎండినది కదా అని విడిచి వెళితే ద్రోహం అవుతుంది కదా అన్నది. ఇంద్రుడు, ఈ చిలుకకు పూర్వజన్మ వాసనల వలన నన్ను గుర్తించింది, దీనికి మేలు చేయాలని సంకల్పించాడు. ఓ చిలుక, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆ చిలుక ఆనందంతో, ఓ భగవంతుడా, ఈ వృక్షం మరల చిగురించి ఫలములతో నిండుగా ఉండేటట్లు అనుగ్రహించు అని వరం అడిగింది. ఇంద్రుడు ఆ వృక్షానికి మరల పూర్వపు స్థితి కంటే రెట్టింపైన పచ్చదనాన్ని ఫలాలను అనుగ్రహించాడు. తమకు ఆశ్రయం ఇచ్చిన వారిని బుద్ధిమంతులు ఎన్నడూ మరువరు, తిరిగి మేలు చేస్తారు. 196వ కథ, భంగాస్వనుని స్త్రీ రూపం. పూర్వం భంగాస్వనుడు అను మహారాజు ఉండేవాడు. సంతానం కావాలని యజ్ఞం చేసి 100 మంది కొడుకులను పొందాడు. ఆ రాజు ఆ యజ్ఞం చేయటం ఇంద్రునికి నచ్చలేదు. ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు మాయతో ఆ రాజు అడవిలో దారి తప్పేటట్లు చేశాడు. ఆయన దారిలో పద్మాలు నిండిన సరస్సు చూశాడు. తన అశ్వాన్ని పూర్తిగా వెన్ను మునిగే లోతు ముంచి దానికి నీరు పట్టించి తాను నీరు త్రాగాడు. నీటిలో మునిగి లేచాడు. ఆశ్చర్యంగా రాజు స్త్రీగా మారాడు. ఆయనకు ఏమి చేయాలో పాలు పోవటం లేదు. స్త్రీగా రాజ్యంలోకి అడుగు పెడితే ప్రజల ముందు, తన భార్యల ముందు, సంతానం ముందు అపహాస్యం పొందుతాడు. అందుకని తన మంత్రులను పిలిచి తన రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పి తాను తపస్సు చేసుకుంటూ వనంలో ఉండిపోయాడు. స్త్రీగా ఉన్న ఆ రాజును ఒక ముని భార్యగా స్వీకరించాడు. 100 కుమారులను పొందాడు. ఆ రాజు తన 100 కొడుకులని రాజ్యానికి తీసుకువెళ్లి తను మగవాడుగా పొందిన కొడుకులతో, వీరు కూడా మీ తమ్ములే అని పరిచయం చేసి మీరందరూ రాజ్యాన్ని అనుభవించండి అని చెప్పాడు.
వారు తమ తండ్రి ఆజ్ఞను పాలించి వారందరూ ఒకటే రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నారు. ఇంద్రునికి రాజుపై అసూయ కలిగింది. వీరికి అపకారం చేయాలని స్త్రీని చేస్తే మరల 100 మంది కొడుకులను కని రాజ్యపాలన చేయిస్తున్నాడు, వీనిని దుఃఖపరచాలి అని ఒక విప్రుని వేషంలో రాజు మగవాడుగా పొందిన కొడుకుల వద్దకు వెళ్ళాడు. వీరి తండ్రి ఎవరో తెలియదు, మీరెట్లా సోదరులు అవుతారు అని వారికి రాజు స్త్రీగా పొందిన వారి వద్దకు వెళ్లి మొదటిసారి మీద చాడీలు చెప్పి తగవు పుట్టించాడు. అన్నదమ్ములు అందరూ కొట్లాడుకుని యుద్ధం చేసి చనిపోయారు. ఆ స్త్రీకి తెలిసి తన సంతానంపై పడి రోదించింది. ఇంద్రుడు విప్రుని రూపంలో ఆమెను పలకరించాడు. ఆమె తన కథనంతా విప్రునికి చెప్పింది. ఆ విప్రుడు, నేను ఇంద్రుడను, నా ఇష్టానికి వ్యతిరేకంగా యజ్ఞం చేశావు, అందుకే నిన్ను ఈ విధంగా శిక్షించాను అని తన నిజరూపాన్ని బయటపెట్టాడు. రాజు, ఓ ఇంద్ర, నేను పుత్రులను పొందాలన్న తీవ్రమైన కోరికతో యజ్ఞం చేయటం నేరం ఎలా అవుతుంది? దీనికింత శిక్ష వేయటం న్యాయమా అని అడిగాడు. నా యందు దయచూడమని వేడుకున్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఇంద్రుడు ఆ స్త్రీమూర్తిగా ఉన్న రాజుని, నీవు మగవానిగా ఉన్నప్పుడు కలిగిన సంతానం కావాలా లేక స్త్రీగా జన్మనిచ్చిన సంతానం కావాలా? ఎవరో ఒకరినే కోరుకో, బ్రతికిస్తాను అని వరమిచ్చాడు. ఆమె, నేను స్త్రీగా కన్న ఆ 100 మందిని బ్రతికించమన్నది. ఇంద్రుడు, అదేమిటి, నీవు మహారాజుగా మగవానిగా పొందిన పిల్లలను కాదన్నావు అని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ స్త్రీకి తన సంతానం మీద మక్కువ ఎక్కువ కదా అని చెప్పింది. ఇంద్రుడు దయతో, ఓ రాజా, నీ సంతానం అందరినీ బ్రతికిస్తాను, నీకు పురుషత్వం ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ రాజు, నా సంతానం మొత్తాన్ని బ్రతికించినందుకు ఆనందంగా ఉన్నది, కాని నన్ను మాత్రం స్త్రీగానే ఉండిపోనివ్వు అని వేడుకున్నది. ఇంద్రుడు, అదేమిటి ఆశ్చర్యంగా ఉన్నది, కారణం చెప్పమన్నాడు. స్త్రీలకు సంసారంలో ఉన్న తృప్తి పురుషులకు ఉండదు అని మనసులోని మాట చెప్పాడు. ఇంద్రుడు రాజు కోరినట్లు దీవించి వెళ్ళాడు. 197వ కథ అష్టావక్రుడు. అష్టావక్రుడు ఒక వేద పండితుడు, బ్రహ్మచారి. పదాన్యుడనే మునివర్యునికి సుప్రభ అను పుత్రిక ఉన్నది. బ్రహ్మచారి అయిన అష్టావక్రుడు ఆ సుప్రభను వివాహమాడతలిచాడు. పదాన్యుని సుప్రభను తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. పదాన్యుడు అంగీకరించాడు. అయితే ముందుగా ఉత్తర దిశకు వెళ్ళి అక్కడ శివపార్వతులు తపమాచరించిన ప్రదేశాన్ని దర్శించమన్నాడు. ప్రమదగణాలు శివునికి ప్రీతి కలిగించటం కోసం ఆటపాటలతో వినోదం కలిగిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపార్వతులు తపస్సుకు విరామం ఇచ్చి ఆ సుందర ప్రదేశంలో విహరిస్తూ ఉంటారు. ఆ పుణ్యస్థలం దాటి ముందుకు వెళితే కదంబ వనం కనిపిస్తుంది. ఆ వనంలో నడి వయస్సులో ఉన్న పుణ్యస్త్రీ ఉత్తమురాలు దర్శనమిస్తుంది. ఆమెను దర్శించి వచ్చిన తరువాత, నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని వదాన్యుడు అష్టావక్రునికి మాట ఇచ్చాడు. అష్టావక్రుడు అంగీకరించి బయలుదేరాడు. అష్టావక్రుడు ఉత్తర దిశగా పయనించి ఆ రాత్రికి బాహుదా నదీ తీర ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి నుండి కుబేరుని నివాసానికి వెళ్ళాడు. కుబేరుడు అష్టావక్రుని రాక తెలుసుకుని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి తన మందిరానికి తీసుకువెళ్ళాడు. అతిథి పూజలు చేశాడు. రంభ, ఊర్వశి, తిరోత్తమ్మ వంటి అప్సరసలతో నృత్య ప్రదర్శన చేయించాడు. అష్టావక్రుడు మనసును ఎటువంటి ప్రలోభాలకు లోను కానియకుండా ఏకాగ్రతతో 1 సంవత్సరం అక్కడ ఉన్నాడు. కుబేరుడు, నీవు ఏది కోరినా ఇస్తాను, అడుగుమని అష్టావక్రుణ్ణి కోరాడు. అష్టావక్రుడు, నీ వద్ద 1 సంవత్సర కాలం గడిపాను, అదే నాకు ఆనందం కలిగించింది, నాకు ఏ కోరికలు లేవు, కార్యార్థినే వెడుతున్నాను అని కుబేరుని అనుమతి తీసుకుని బయలుదేరాడు. ఆ యమ పర్వతాల నడుమ శివుని విహార ప్రదేశాలు దర్శించి కడిమి చెట్ల వనంలోకి ప్రవేశించాడు. అక్కడ రత్న వైఢూర్యాలు పొదిగిన బంగారు భవనాలను చూశాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న 1 దివ్య భవనం ముందుకు వెళ్ళి అక్కడి వారికి తన రాకను తెలియచేశాడు. అందమైన భామలు వచ్చి అష్టావక్రుణ్ణి సాదరంగా లోపలికి తీసుకువెళ్ళారు. ఆయనకు
ఒక ఉత్తమ ఆసనం మీద తెల్లని చీర కట్టుకుని మైపోతులు కలిగినది సర్వాలంకార భూషిత అయిన ఒక దివ్య స్త్రీ దర్శనమిచ్చింది. ఆమెకు శుభం పలికి నిలిచాడు. ఆమె లేచి వెళ్ళి అర్ఘ్యపాద్యాజులు ఇచ్చి అష్టావక్రునికి అతిథి పూజలు చేసింది. ఉచిత ఆసనమిచ్చి తాను కూర్చుంది. అష్టావక్రుడు ఇక్కడ స్త్రీలను పంపించి వేయమని ఆమెను కోరాడు. ఆమె వారందరినీ పంపించి వేసింది. రాత్రి సమయం కావటం చేత ఆమె మెల్లగా అష్టావక్రుని దగ్గరకు చలిగా ఉందని వచ్చింది. అష్టావక్రుడు పక్కకు జరిగి తన శయ్య మీదే ఆమెకు చోటిచ్చాడు. ఆమె ఉయ్యారంగా సమయోచితంగా ఆయన వైపుకు జరిగి గాఢంగా కౌగిలించుకుంది. అష్టావక్రునిలో ఏ విధమైన స్పందన లేకుండా జడుని వలె ఉండిపోయాడు. ఆమె పురుషులు భోగలాలసులు, స్త్రీలు నిగ్రహపరులు. నేను కోరి వస్తే నీవు నిర్వికారంగా ఉండిపోవటం నీకు తగినది కాదు అన్నది. నా సర్వసంపదలు నీవే, నేను మీ దానను నీ దాసిగా సేవించుకుంటాను, నన్ను వరించమన్నది. అష్టావక్రుడు, నేను బ్రహ్మచారిని, నీవు బుద్ధిగా ఉండకపోతే నేను వెళ్ళిపోతాను అన్నాడు. నాతను నాతో ఆనందంగా గడిపి ఆ తర్వాత వెడుదవుగానని అని ఆమె మరింత ప్రలోభపరచడానికి ప్రయత్నించింది. అష్టావక్రుడు చెలించలేదు. తెల్లవారింది. అష్టావక్రుడు కాలకృత్యాలు తీర్చుకున్నాక అద్భుతమైన అభ్యంగన స్నానం స్వయంగా చేయించింది. ఆయన అనుష్ఠానం పూర్తి అయిన తర్వాత విందు భోజనం ఏర్పాటు చేసింది. దినమంతా కబుర్లతో ఆటపాటలతో అలరించింది. రాత్రి సమయంలో మరల ఆమె ఆయనకు చేరి బ్రహ్మచర్య వ్రతం వల్ల వివాహం ఆలస్యమైంది, నన్ను వివాహం చేసుకుని ఆనందింపజేయమన్నది. నీవు స్వతంత్రంగా అర్పించుకోవాలనుకున్నా నేను సిద్ధంగా లేను, నీవు ఎవరవు, నన్ను పంపిస్తే వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆమె అష్టావక్రునితో నిన్ను పరీక్షించమని వదాన్యుడు చెప్పాడు. నేను ఉత్తర దిక్కు స్త్రీని, నిన్ను పరీక్షించాను, నియమవంతుడవు, వెళ్ళి సుప్రభను వివాహమాడు అని చెప్పి పంపింది. ఆమెకు నమస్కరించి ఆమె అనుమతితో ఆ ప్రదేశాన్ని వీడి వదాన్యుని చేరి జరిగిన వృత్తాంతం చెప్పాడు. వదాన్యుడు ఆనందంగా సుప్రభను కన్యాదానం చేసి ధరించాడు. 198వ కథ గంగా మహాత్మ్యం. గంగామాత ఏ ఏ దేశాల మధ్య ప్రవహిస్తోందో అక్కడి పర్వతాలు, వనాలు, ప్రదేశాలు అన్నీ పవిత్రమైనవి. గంగను సేవించిన వారికి యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు వలన వచ్చే ఫలం కన్నా అధిక ఫలం లభిస్తుంది. గంగాజలం కొన్ని చుక్కలు శరీరాన్ని తాకినా మానవుడు చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ఆనందాన్ని కలుగ చేస్తుంది. గతంలో ఎన్ని పాపాలు చేసినా గంగా స్నానం చేసిన వారికి పాపాలు తొలగి సూర్యుని రాకతో వెలుగు విరజిమ్మినట్లు మనిషి జీవితం పాపాలు తొలగి ఆనందం వెళ్ళి వెలుస్తుంది. మనిషి ఎముక గంగలో ఎన్నేళ్ళు ఉంటుందో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు పొంది ఉంటాడు. సోమరసం లేని యజ్ఞం, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని గగనం, ఆత్మధర్మం లేని ఆశ్రమ వ్యవస్థ, పుష్ప సంపద లేని వృక్షం ఏ రీతిగా హీనస్థితిని పొందుతాయో ఆ రీతిగా గంగ ప్రవహించని దేశం హీనమైపోతుంది. చాంద్రాయన వ్రతములు 100 చేసిన గంగ తీర్థానికి సరిరావు. గంగలో మునిగితే చాలు సర్వపాపాలు తొలగిపోతాయి. సమస్త ప్రాణి కోటికి దుఃఖములు పోగొట్టుకునే ఎన్ని పద్ధతులు ఉన్నా అవి గంగా స్నానానికి సరిరావు. దిక్కు లేని వారికి భాగీరథి గొప్ప దిక్కని మునులు చెబుతారు. దేవతలకు అమృతం, మానవులకు గంగాజలం అంత ముఖ్యమైనవి. శిరస్సున గంగ ఇసుకను, నుదుటన గంగలోపలి మన్ను ధరిస్తే గరుత్మంతును చూసి పారిపోయే సర్పాల వలె పాపాలు మానవుల నుండి పారిపోతాయి. గంగా తరంగాల తుంపర్లు కూడిన గాలి తాకితే పాపాలు ఆ క్షణంలోనే మటుమాయం అవుతాయి. గంగా స్నానం చేయటం వలన అటు 7 తరాలు, ఇటు 7 తరాలు వారిని పవిత్రులను చేయటం జరుగుతుంది. గంగామాతను దర్శించితే చాలు.
మనోవాక్యములతో చేసిన పాపాలు తొలగిపోతాయి. గంగ పేరును విన్న, ఉత్సవం చేసిన, చూసిన, స్పృశించిన, పుట్టినింటి మెట్టినింటి వారిని స్వర్గానికి చేరుస్తుంది. ఇక స్నానమాడిన వారికి ఎంతటి సద్గతులు ఇస్తుందో చెప్పలేని స్థితి. గంగా గంగా అంటూ గంగను కీర్తిస్తూ ఏ నీటిలో స్నానం చేసినా పాపాలు పోతాయి. గంగను దర్శించటానికి శక్తి ఉండి గంగను చేరనివాడు పశువుతో సమానం, అంధునితో సమానం. ఇంద్రుని వంటి దేవతలే గంగను కోరుకుంటే మానవులు కోరుకోవద్దా? ప్రాణం విడిచే వేళ గంగను స్మరిస్తే ముక్తి లభిస్తుంది. రాజభయము చోర భయము లేకుండా పోతాయి. సాక్షాత్తు పరమేశ్వరుడే గంగను శిరస్సు మీద ధరించాడు కదా. ముల్లోకాలను పునీతం చేసే ఆ స్వచ్ఛమైన మూర్తి గంగాదేవతను ఆశ్రయిస్తాడో వాడే కృతకుచ్చుడు అనుట యథార్థము. దేవతలకు ఇంద్రుడు, గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు ఎలాగో అలాగే మనుష్యులకు గంగ చాలా ముఖ్యమైనది. కపిల శాపంతో సగరుని పుత్రులు భస్మమైపోగా గంగ ఆ భస్మరాశులపై ప్రవహించి వారికి ఉత్తమ లోకాలు ప్రసాదించిన గొప్ప తల్లి. భగీరథుని అనంత తపశ్శక్తి వలన గంగ దివి నుండి భూమికి దిగివచ్చింది. ఆకాశం నుండి చంద్రుని చేరి, చంద్రుని నుండి సూర్యుని చేరి, సూర్యుని నుండి మేలు స్వరూపం కలిగిన విష్ణువుని చేరి, విష్ణువు నుండి పరమశివుని చేరి, పరమశివుని శిరస్సు నుండి హిమాలయ పర్వతం చేరింది గంగ. నిశ్చలమైన భక్తితో శరణన్న వారిని తరింపచేసి ముక్తినిస్తుంది. బ్రహ్మాది దేవతలు సైతం స్తుతించదగ్గది గంగా మహత్యం. గంగలోని దివ్య సుగుణాలు లెక్కించటం అంటే మేరు పర్వతంలో మణులను, సాగరంలో నీటి చుక్కలను లెక్కించటం వంటి అవివేకం. తన హృదయ పద్మముతో సేవిస్తే గంగామాత శాశ్వత సౌఖ్యం కలిగిస్తుంది. అది గంగా మహత్యం. 199వ కథ, దేవశర్మ భార్య రుచి. దేవశర్మ ఒక మహాముని, ఆయన భార్య రుచి సర్వాంగ సుందరి. ఆమె అందానికి దేవతలు సైతం మోహితులయ్యారు. దేవశర్మ ఒక యజ్ఞం నిర్వహించటానికి దూరదేశం పోవలసి వచ్చింది. తన శిష్యుడైన విపులుని పిలిచాడు. విపులుడా, నీకు ఒక రహస్యం చెబుతాను. ఇంద్రుడు ఎంతో కాలంగా రుచి మీద ఆసక్తితో ఉన్నాడు. నన్ను దాటి రాలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. నేను తప్పనిసరి అయి యజ్ఞానికి వెడుతున్నాను. ఇంద్రుడు ఏమాత్రం ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా వస్తాడు. నీవు గురుపత్నిని రక్షించాలి అని బోధించాడు. అయ్యా గురువుగారు, ఇంద్రుడు ఏ రూపంలో వస్తాడో ఎలాగండి గుర్తించటం అన్నాడు. ఇంద్రుడు ఏ రూపమన్నా ధరించగలవాడు. పక్షి రూపం, జంతు రూపం, ఏ రూపమైనా కావచ్చు. నీవు ఏమరపాటు లేకుండా ఆమెను నీ రక్షణలోనే ఉంచాలి అని హెచ్చరించాడు. విపులుడు శ్రద్ధగా గురుపత్నిని రక్షిస్తున్నాడు. ఏ క్షణంలోనైనా, ఏ రూపంలోనైనా ఇంద్రుడు రావచ్చని ఏమరపాటు లేకుండా ఉన్నాడు. విపులుడు తన యోగశక్తితో గురుపత్నిని ఆవహించి తన యోగశక్తితో గురుపత్ని చెంత కూర్చుని కథలు, కబుర్లు చెబుతున్నాడు. తనకు తెలియకుండానే గాలి ఆకాశాన్ని వ్యాపించినట్టుగా విపులుని ఆత్మ గురుపత్ని దేహంలో ప్రవేశించింది. విపులుని ఆత్మ ప్రవేశించగానే గురుపత్ని ఆత్మను జడముగా, అంటే చైతన్యరహితం చేసింది. ఇంద్రుడు విపరీతమైన కోరికతో రుచిని సమీపించాడు. దగ్గరలో శిష్యుని శరీరం చూసి నిద్రిస్తున్నాడని తలచి రుచిని ఆక్రమించబోయాడు. ఇంద్రుడు రుచితో, నీ మీద అనురాగంతో, మన్మథ తాపంతో ఉన్నవాడని కాస్త నా విషయం గుర్తించాలి కదా అన్నాడు. కానీ ఆమె ఆత్మ జడమై ఉంది. ఆమె నుండి ఏ మాట లేదు, స్పందన లేదు, నిరోధించను లేదు. నేను దేవతలకు రాజును, ఇంద్రుడను, సిగ్గుపడకు, నా మన్మథ తాపం తీర్చు, ఆలస్యం దేనికి అన్నాడు. విపులుడు తన యోగ శక్తితో ఆమె చేత ఇంద్రునితో, నీవిక్కడకు రావటానికి పని ఏముంది అని చెప్పించి ఆమె సొమ్మసిల్లినట్లు చేశాడు. ఇంద్రుడు సిగ్గుపడ్డాడు.
భీతి చెందాడు. విప్లుడు తన శరీరంలోకి ప్రవేశించి లేచాడు. ఇంద్ర, పూర్వం మునిపత్ని కోసం ఆశపడి శాపగ్రస్తుడవైనావు, శరీరమంతా కన్నుల కలవాడవైనావు. ఇంకనూ నీ బుద్ధి మార్చుకునలేదు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు. నా శాపాగ్నికి నీ ఇంద్ర పదవి పోగలదు అని హెచ్చరించాడు. ఇంద్రుడు తన దివ్యశక్తితో విపులుని యోగశక్తిని తెలుసుకున్నాడు. మారు పలకకుండా అంతర్ధానం చెందాడు. ఇంద్రుడు వెళ్ళిన తరువాత గురుపత్నిని సావధానురాలని చేశాడు. గురువుగారు వచ్చిన తరువాత జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఇంద్రుడు తనకు భయపడి పారిపోయిన వైనం వివరించాడు. గురువు శిష్యుని మెచ్చుకుని వరాలిచ్చాడు. విపులుడు తీవ్ర తపస్సు చేశాడు. గురువుగారు ఇక ఇంద్రుని నుండి తన భార్యకు ఏ ఆపద రాదని నిశ్చింతంగా ఉన్నాడు. ఆకాశంలోంచి ఒకనాడు అనుకోకుండా ఆశ్రమ నడినెత్తి మీద దేవతాస్త్రీ చేతి నుండి పూలదండ జారి పడింది. దివ్య పరిమళాలు వెదజల్లుతున్న ఆ పూలదండను రుచి స్వీకరించింది. మంగదేశపురాజు చిత్రరథుడు తన భార్యతో సహా దేవశర్మను చూడటానికి వచ్చాడు. చిత్రరథుని భార్య రుచి స్వయాన అప్పచెల్లెళ్ళు. తమ ఇంట ఉత్సవానికి ఆహ్వానం పలకటానికి చిత్రరథుడు వచ్చాడు. దేవశర్మ రుచిని తీసుకుని ఆ ఉత్సవానికి వెళ్ళాడు. రుచి ఆ దేవతా పూలదండను ధరించి వెళ్ళింది. ఆ సోదరి ఆ పరిమళానికి ముగ్ధురాలే, అక్క ఎక్కడివి ఈ పూలు అని అడిగింది. అవి మా ఆశ్రమంలోనే ఉన్నాయి అని చెప్పింది. రుచి తన భర్త దేవశర్మతో తన చెల్లెలికి కూడా ఆ పూలు కావాలి, తీసుకురమ్మనమని కోరింది. దేవశర్మ శిష్యునికి ఆ పని అప్పగించాడు. విపులుడు రుచిని అడిగి ఆ పూలు ఆశ్రమంలో ఎక్కడున్నాయో కనుక్కొని తీసుకుని వస్తున్నాడు. దారిలో ఒక జంట నృత్యం చేస్తూ ఒకరి అడుగులు తప్పని మరొకరు వాదులాడుకుంటున్నారు. ఎవరు తప్పు చేస్తే విపులునికి పట్టిన గతి పడుతుంది అని నియమం చేసుకున్నారు. ఆ మాటలు విపులుడు విన్నాడు. దారిలో జూదమాడుతున్న ఆరుగురు కూడా ఇవే మాటలు అనటం విన్నాడు. గురుపత్నికి పూలు అందించాడు. గురువుగారు ఏకాంతంలో ఉండగా అడిగాడు, నేనేమి తప్పు చేశాను, ఎందుకు ఈ విధంగా నన్ను నిందిస్తున్నారు అని అడిగాడు. గురువుగారు శిష్యునితో నాట్యం చేస్తున్నవారు, జూదమాడుతున్నవారు నీకు కనిపించారు, వారు ఎవరో గుర్తించావా అని అడిగాడు. నీవు యోగ విద్యతో గురుపత్నిని రక్షించిన విధానం నాకు చెప్పలేకపోవటం తప్పని భావించారు వాళ్ళు. అది తప్పైతే నేనే శపించడి వాడను కదా, ఆ పనిలో దోషం లేకుండా వరం ఇస్తున్నాను అని అనుగ్రహించాడు. నాట్యం చేస్తున్న జంట రాత్రి పగలు, జూదమాడుతున్న ఆరుగురు ఋతువులు. రాత్రి పగలు ఋతువులు మానవులు చేసే మంచి చెడుని గమనిస్తూ ఉంటారు. స్త్రీని కాపాడటం చాలా కష్టం, నీవు మా వంశ మర్యాదను కాపాడావు అని చెప్పి ఊరడించాడు. 200 కథ. చవన మహర్షి ఉదాత్తత. చవన మహర్షి గంగా యమునుల సంగమ ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. చేపలు ఆయనను చుట్టుముట్టి తాకుతూ ముద్దాడుతూ ఉన్నాయి. వాటి యందు దయతో తన మనస్సును లగ్నం చేసి సమాధి స్థితిలో 12 తపస్సు చేశాడు. జాలర్లు చేపల కోసం వల విసిరినప్పుడు చేపల నడుమ ఉన్న చవన మహర్షి కూడా వారి వలలో చిక్కాడు. ఆ మునిని చూసిన జాలర్లు భయంతో ముని కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. స్వామి, మీరు నీటి కింద తపస్సులో ఉన్నారని తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించారు. ఈ అపరాధాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పమన్నారు. చవనునికి ఏమాత్రం కోపం రాలేదు వారి మీద. వారిని ప్రేమగా పిలిచి ఈ చేపలతో పాటు నన్ను కూడా అమ్ముకుని సొమ్ము చేసుకోమని చెప్పాడు. జాలర్లు ఈ మాట విని బిక్క తెచ్చిపోయారు. పరుగు పరుగున రాజుగారి వద్దకు వెళ్లి తమ అపరాధంను చెప్పి చవన మహర్షి తనను కూడా అమ్ముకోమని చెప్పాడని చెప్పారు. రాజుగారు పరివారంతో సహా చవన మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి జాలర్లు చేసిన తప్పు తన తప్పుగా భావించి మన్నించమని ప్రార్థించాడు. ఈ దోషం ఏ విధంగా పోగొట్టుకొనగలను మార్గం చూపమన్నాడు. చవన మహర్షి రాజుతో, ఈ జాలర్ల దోషం లేదు, నాకు ఖరీదు కట్టి ఈ జాలర్లకిస్తే న్యాయంగా ఉంటుంది అన్నాడు. రాజుగారికి ఊపిరి పీల్చుకున్నట్లయింది. మునికి ఆగ్రహం కలుగలేదని గ్రహించి ఆనందించాడు.
జాలర్లకు 1000 మాడలు ఇవ్వండి అని మంత్రులను ఆదేశించాడు. చవనుడు రాజుతో న్యాయమైన గల నిర్ణయించు అన్నాడు. రాజుగారు 10,000 అన్నాడు. ముని ఇంతేనా అన్నాడు. ముని తల అడ్డంగా తిప్పి సరియైన వెల నిర్ణయించుట లేదని అన్నాడు. రాజుగారు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ముని తల అడ్డంగా తిప్పాడు. రాజుగారు తన రాజ్యం మొత్తం ఇస్తానన్నాడు. నీవు నీ మంత్రులు అందరూ బాగా ఆలోచించి నిర్ణయించమన్నాడు. రాజుగారు దుఃఖపర్యంతమయ్యాడు. రాజు తన మంత్రులతో దూరంగా సమావేశమై సమస్యను ఎలా పరిష్కరించాలి అని మదనపడుతున్నాడు. అదే సమయంలో ఆపద్బంధముని వలె గవిజాతుడను ముని వారి వద్దకు వచ్చాడు. రాజు ఆ మునితో తమ సమస్యను వివరించాడు. ముని అంతా విని మీరు చింతపడవద్దు, ఆ ముని వెల నేను నిర్ణయిస్తాను అని అభయమిచ్చాడు. బ్రహ్మ గోవును విప్రుని ఒకే వర్ణంగా సృష్టించాడు. గోవు యజ్ఞానికి హవిస్సుకు కారణం, విప్రుడు మంత్రాలకు అధిష్టానం. కాబట్టి ఇద్దరు వెల కట్టలేని వాళ్లే, వారిలో వారే సరితూగుతారు అని చెప్పాడు. రాజుగారికి ఊపిరి పీల్చుకున్నట్లయింది. చవనుని సమీపించి నీ వెలని నిర్ణయించే సాహసం ఎవరికుంది, గోవును నీ వెలగా అంగీకరించమని ప్రార్థించాడు. చవనుడు, రాజా నీవు నిర్ణయించిన వెలకు సంప్రీతిని పొందాను అన్నాడు. రాజా, గోవు అగ్నిమయం అమృతమయం, నీకు ఒక గొప్ప రహస్యం చెబుతాను విను. యజ్ఞం చేసే విధానానికి గోవు నది వంటిది, అంటే పుణ్య మార్గం వంటిది. దేవతల నివాసానికి బ్రహ్మ సృష్టించిన నిచ్చెన వంటిది గోవు. ఆ గోవు దేవతలకు కూడా పూజ్యమైనది అని గోవును ఇవ్వమన్నాడు. రాజు గోవును జాలర్లకు ఇచ్చాడు. జాలర్లు మునిని ఆ గోవును తానే తీసుకుని మమ్మల్ని అనుగ్రహించమని వేడుకున్నారు. వేడుకున్న వారిపై కాఠిన్యం కూడదు అని గోవును వారి నుండి గ్రహించాడు. చవనుడు తనతో సహవాసం చేయటం వలన చేపల మీద, ధర్మపరులైన జాలర్ల మీద దయ కలిగింది. ఆ చేపలు, ఈ జాలర్లు స్వర్గానికి వెడుదురుగాక అని వరం ఇచ్చాడు. చేపలు, జాలర్లు సశరీరంగా స్వర్గానికి ఎగిరి వెళ్లారు. రాజుగారు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ మునులు రాజుతో నీకు 2 వరాలిస్తాం కోరుకో అన్నారు. రాజుగారు వినమ్రంగా, మీ అనుగ్రహం ఉంటే చాలు, ధర్మ పరత్వం ఇంద్రునికున్నంత ఐశ్వర్యం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. 201వ కథ, పరశురామ విశ్వామిత్రుల జన్మ రహస్యం. చవన మహర్షి కుశికూడను రాజు వద్దకు వెళ్ళాడు. ఆ రాజు తన భార్యతో కూడి చవన మహర్షికి శాస్త్రోక్తంగా అతిథి పూజలు చేశాడు. రాజుగారు మహర్షితో, నీవు రాజుగా ఉండి ఈ భూమిని పాలించు, నేను నా భార్య బంధువులు సేవకులమై నిన్ను సేవిస్తాం అని భక్తిగా ప్రణమిల్లాడు. మహర్షి, నాకు రాజ్యపాలన చేయాలన్న కోరిక లేదు, నేను ఒక వ్రతం ఆచరిస్తున్నాను, మీకు ఓపిక తీరిక ఉంటే నాకు సేవ చేయండి చాలు అన్నాడు. ఇదే నా కోరిక అని చెప్పాడు. ఆ రాజదంపతులు సంతోషంతో సేవ చేయటానికి అంగీకరించారు. వారు మహర్షికి ఒక అందమైన భవనం ఏర్పాటు చేశారు. ఆయనకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు. ముని తన అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. భోజనం కావాలన్నాడు. రాజుగారు విందు భోజనం ఏర్పాటు చేశాడు. ముని తృప్తిగా భుజించాడు. నిద్ర వస్తోంది అని చెయ్య మీదకు చేరి ఆ రాజదంపతులను తన కాళ్ళు పిసుకుతూ నిద్రపోకుండా ఉండండి అని ఆదేశించి తాను నిద్రలోకి పోయాడు. నాకు నేనై నిద్ర లేచే వరకు ఎవ్వరూ నిద్రాభంగం చేయరాదని హెచ్చరించాడు. ఆ ముని ఒక ప్రక్కకు తిరిగి పడుకున్నవాడు పడుకున్నట్లే ఉన్నాడు. రాజదంపతులు నిద్రాహారాలు మాని విశ్రాంతి మరచి కాళ్ళు పిసుకుతూనే ఉన్నారు. అలా 21 దినాలైనాయి. ముని తనకు తానులే లేచాడు. వెంటనే రాజగృహం వదిలి వెళ్లాడు. చిక్కి నిరసించిన ఆ రాజదంపతులు భక్తితో ఆయనను వెంబడించారు. కొంత దూరం పోయి ముని అదృశ్యమయ్యాడు. రాజదంపతులు సొమ్మసిలిపోయారు. తేరుకుని తిరిగి రాజమందిరంలోకి వచ్చారు. ముని మామూలుగా తన మంచం మీద అలాగే పడుకుని ఉన్నాడు. ఈసారి యువతల వైపుకు తిరిగి పడుకున్నాడు. వారు మరల పాదాలు ఒత్తుతూనే ఉన్నారు.
మళ్లీ 21 దినాలు గడిచాయి. ఆ ముని లేచాడు, తనకు అభ్యంగన స్నానం చేయించమన్నాడు. రాజు సుగంధ తైలం తెప్పించి శరీరానికి పూసిన వెంటనే రాజును దుర్భాషలాడి అదృశ్యమయ్యాడు. వెంటనే కనిపించి రాజదంపతుల ముఖములలో ఆగ్రహం కనిపించకపోయేసరికి కూర్చుని అభ్యంగన స్నానం చేశాడు, భోజనం ఏర్పాటు చేశాడు. భోజనం చేయకుండా ఎక్కడికో వెళ్ళాడు. రాజదంపతులు దిగులు పడ్డారు. మరునాడు తెల్లవారుగానే వచ్చాడు. రథము ఏర్పాటు చేయమని రాజుకు చెప్పాడు. తాను ఆ రథంలో కూర్చుని బంగారం, రత్నాలు, ముత్యాలు బిచ్చగాళ్లకు దానం చేసుకుంటూ వెడతానని, ఆ రథాన్ని ఆ భార్యాభర్తలు ఇద్దరు లాగాలని చెప్పాడు. వారు ముని చెప్పినట్లు చేశారు. ముని తాను విలాసంగా రథం మీద కూర్చుని ముల్లుకరతో రాజును రాణిని పొడుస్తూ వేగంగా రథాన్ని లాగమని వేధిస్తున్నాడు. ఎన్నో దినాలుగా తిండి లేదు, నిద్ర లేదు రాజదంపతులకి. వారు తూలి పడుతున్నారు. శరీరం నుండి రక్తం ధారలై కారుతోంది. ప్రజలు చూసి ఇంతటి దీనస్థితిలో కూడా ఎంతటి భక్తి ప్రపత్తులతో ఆ రాజుగారు రాణిగారు మునిని సేవిస్తున్నారో అనుకుని ఆశ్చర్యపోతున్నారు. ముని రథం దిగి రాజు రాణి మెడలకు కట్టిన త్రాళ్లను ఊడదీసి, మీరు అలసిపోయారు, నేడు మీ మందిరానికి వెళ్లి రేపు నా వద్దకు రండి, మీకు వరమిస్తాను, మిగిలిన వ్రతం గంగా తీరంలో చేసుకుంటాను అని వారి శరీరాలను నిమిరాడు. వారు తమ శరీరాలు చూసుకుని ఆశ్చర్యపడ్డారు. తమకు పూర్తి సత్తు వచ్చింది, శరీరం మామూలుగా అయింది. ముని మహిమను కొనియాడారు. మాకు అలుపు లేదు, మేము మీ వెంట వస్తాము అని చెప్పారు. ముని వెళ్లిపోయాడు. ప్రజలు ఆనందంతో రాజును రాణిని రాజమందిరం వరకు వెంబడించారు. రాత్రి గడిచింది. తెల్లవారగానే ఆ రాజదంపతులు ముని చెప్పిన చోటికి వెళ్లారు. అక్కడ వారు మణి మాణిక్యాలతో చెక్కిన దేవతా సౌధం చూశారు. అక్కడ వేద పఠనం జరుగుతోంది. శ్రావ్యమైన సంగీతం వినవస్తోంది. స్వర్గమే దిగి వచ్చినట్లున్నది. దేవతలు, అప్సరసులు, గంధర్వులు తిరుగాడుతున్నారు. రాజదంపతులకి అది కళ అని అనుమానం కలిగింది. ఈ ప్రదేశాన్ని సందర్శించటం కేవలం ముని దయ అనుకున్నాడు. వారు లోపలికి వెళ్లి చూస్తే ముని రత్నశయ్యపై నిద్రిస్తున్నాడు. వెంటనే అదృశ్యమయ్యాడు. మరుక్షణంలో భవనం లేదు, ఆ వైభవము లేదు. ముని దర్భాసనంపై కూర్చుని జపం చేస్తున్నట్లు కనిపించాడు. రాజు రాణితో, ముని యోగశక్తి చూసావా, తన తపశ్శక్తితో సంపదను సృష్టిస్తున్నాడు, మాయం చేస్తున్నాడు అని అన్నాడు. ముని కళ్ళు తెరిచి ఆప్యాయంగా వారిని తన వద్దకు పిలిచాడు. నీకు వరమిస్తాను కోరుకో అన్నాడు. నీవు అగ్ని వంటి వాడు, నీ మనస్సు ఆనందం పొందేటట్లు సేవించటం కంటే భాగ్యమేమున్నది అని రాజదంపతులు వినయంగా భక్తిగా ప్రణమిల్లారు. అయితే స్వామి, మా గృహంలో ఒకవైపు తిరిగి 21 దినాలు పడుకున్నారు, మరల 21 దినాలు మరి ఒక ప్రక్కకు తిరిగి పడుకున్నారు, ఏమిటి ఈ కథ చెప్పమని ప్రార్థిస్తున్నాను అని రాజు అడిగాడు. దేవతలు మునులు బ్రహ్మను సేవిస్తున్నప్పుడు వారికి రాబోవు కాలంలో భృగు కుశిక వంశాలకు చుట్టరికం ఏర్పడుతుంది అని చెప్పాడు. వర్ణ సాంకర్యం కలుగుతుందని భయపడి మీ ఇంటికి వస్తూ వెళ్ళాను. మీరు కోపతాపాలు లేనివారని గుర్తించాను. స్వర్గాన్ని చూపించాను, వరమిస్తానన్నాను. అయినా రాచరిక లక్షణాల కంటే బ్రహ్మత్వమే మీలో కనిపించింది. నీకు 3వ తరంలో బ్రహ్మ తేజోదీప్తుడు పుడతాడు, కాబట్టి వరమడుగు ఇస్తాను అన్నాడు. దానికి రాజు, ఇంతకంటే వరం ఏమి కావాలి అన్నాడు. నాకు సంతానం బ్రహ్మత్వంతో ధర్మపరాయణులుగా ఉండే వరమిమ్ము అని కోరాడు. ముని, నీ మనుమడు ముల్లోకాలకు పూజనీయుడు అవుతాడు అని అనుగ్రహించాడు. నా వంశంలో బ్రాహ్మణుడు ఏ విధంగా పుడతాడు అని అడిగాడు. నీ వంశంలో రుచికుడు అనువాడు పుట్టి గాధి కూతురుని వివాహం చేసుకుంటాడు, వారికి జమదగ్ని పుడతాడు. రుచికుడు విలువిద్యను సంపూర్ణంగా జమదగ్నికి అందిస్తాడు. ఆ ధనుర్విద్య జమదగ్ని పుత్రుడైన పరశురాముని వరిస్తుంది. ఆ ధనుర్విద్య
సకల క్షత్రియ నాశనం చేస్తుంది. ఇది విధి లిఖితం. గాధికి బ్రహ్మ తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు. మన వంశాలకు వర్ణాలకు ఇహలోక కళ్యాణానికి కారణమవుతుంది అని చెప్పి ముని తీర్థయాత్రలకు వెళ్ళాడు. రాజు తన నగరానికి భార్యతో వెళ్ళాడు. 202వ కథ. మృగుడు తొండగా మారిన వైనం. ద్వారకలో ఒక నూతిలో భారీ శరీరం కలిగి ఆశ్చర్యం కలిగించే తొండ ఒకటి కనపడింది. దానిని బావిలో ఉండనిస్తే నీరు త్రాగటానికి పనికి రాకుండా పోతుందని అక్కడి వారు బలమైన త్రాళ్లు తెచ్చి దానికి కట్టి పైకి లాగటానికి ప్రయత్నించారు. ఎంతమంది బలవంతులు లాగినా అది కొంచెమైనా కదలలేదు. వారు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి తొండ ఉదంతం గురించి చెప్పారు. శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి లాగగానే బయటకు వచ్చింది. ఆ తొండ శ్రీకృష్ణునికి తాను మృగుడను అని చెప్పింది. శ్రీకృష్ణుడు, అయ్యో, నీ ఎన్నో గోవులను దానం చేసిన వాడు అని విన్నాను, మరి ఈ జన్మ ఎలా ప్రాప్తించింది అని అడిగాడు. ఒక మహాపండితునికి ఒక గోవును దానం ఇచ్చాను. ఆ ఆవు కొంతకాలం తరువాత మేతకు వెళ్లిన మా గోవులలో కలిసిపోయి మా ప్రాంగణం చేరింది. ఒకసారి గోదానము చేయదలిచి గోవులను తీసుకురమ్మనమంటే మా గోపాలకులు ఈ గోవును కూడా మిగిలిన గోవులతో తెచ్చారు. ఆ గోవులన్నిటినీ వేరొకరికి దానం చేశాను. మొదటివాడు తన గోవును గుర్తుపెట్టి ఇది నా గోవు అని రెండవ వానితో తగవపడ్డాడు. ఇద్దరు కలిసి నా వద్దకు వచ్చారు. ఒకే ఆవును ఇద్దరికి ఇవ్వటం అన్యాయమన్నారు. ఆ గోవు ఇది వరకే దానం చేయబడినదని గ్రహించాను. నేను ముందుగా గోదానం చేసిన విప్రునితో నీ గోవును రెండవ వానికి ఇచ్చివే, దానికి బదులు నీకు 100,000 గోవులను ఇస్తానని చెప్పాను. ఆ గోవు పాలు ఎక్కువ ఇస్తుంది, దాని దూడ మీద వాత్సల్యం ఎక్కువ, మా బాలుడు ఎప్పుడు పొదుపు పట్టుకున్న అనుమతిస్తుంది, అటువంటి గోవును నేను వదులుకోను అని చెప్పాడు. లక్ష్మీదేవి వలె నా ఇంట తిరిగేది, కోటి ఆవులు కూడా దానితో సమానం కావు అని ఆగ్రహంతో వెళ్ళాడు. రెండవ విప్రునికి బంగారం, మడులు, గోవులు ఏదైనా కోరుకోమని బ్రతిమిలాడాను. నాకు నీ రాజ్యం ఇచ్చినా తీసుకోను, ఆ గోవు నాకు కావలసిందే అని పట్టుబట్టాడు. నాకు మరణం ప్రాప్తించింది. యముని వద్దకు చేరాను. యముడు నాతో ప్రేమగా, అనేక పుణ్యములు చేశావు, ఉత్తమ లోకాలు పొందుతావు, కానీ ఒక విప్రుని సొమ్ము నీకు తెలియకుండా వచ్చి చేరింది, దాని వలన పాపం పొందావు. నీకు సద్గతి దుర్గతి రెండూ కలుగుతాయి, నీవు ఏది ముందు అనుభవించుతావు నీవే నిర్ణయించుకోమన్నాడు. నేను దుర్గతిని ముందుగా అనుభవిస్తానని చెప్పాను. వెంటనే తలక్రిందుగా భూమిపై పడుతుండగా యముని చల్లని గొంతు వినిపించింది. నీ పాపక్షయం జరిగిన తరువాత శ్రీకృష్ణుడు వచ్చి నిన్ను స్పృశిస్తాడు, నీ పాపం పోతుంది, ఆయనే నీకు ఉత్తమ లోకాలు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. విని వెంటనే తొండగా జన్మించాను. ఈ బావి వద్దకు రాగానే శరీరం విశాలమైపోయింది. ఈ రోజు యోగులకు లభ్యమయ్యే నీ దివ్య సందర్శనం జరిగింది, నాకు పూర్వరూపం లభించింది అని మృగుడు శ్రీకృష్ణునికి చెప్పాడు. శ్రీకృష్ణుడు మృగునికి ఉత్తమ లోకాలు ప్రసాదించాడు. మృగుడు శ్రీకృష్ణునికి నమస్కరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న వారికి ఒకరికి దానం ఇచ్చిన దానిని తిరిగి తీసుకునరాదు, అట్లా తీసుకునటం వలననే గొప్ప దాత అయి కూడా మృగుడు నీచమైన జన్మ ఎత్తాడు అని చెప్పాడు. 203వ కథ. నాచికేతుడు. ఉద్దాలకుని కుమారుడు ఔద్దాలకి, ఔద్దాలకి పుత్రుడు నాచికేతుడు. నాచికేతుడు మహాజ్ఞాని. ఒకనాడు నాచికేతుని తండ్రి తన కమండలము, కుశలు, సమిధలు ఏటి ఒడ్డన మరచి వచ్చాడు. కుమారుని వెళ్లి వాటిని తీసుకురమ్మనమని చెప్పాడు. నాచికేతుడు వెళ్లి చూసేసరికి ఆ వస్తువులు అన్ని వాగులో కొట్టుకుపోయాయి. నాచికేతుడు దుఃఖంతో తిరిగి వచ్చాడు. తండ్రికి అవి దూరమయ్యాయని చెప్పగానే ఆవేశంలో యముని దగ్గరకు పో అని శపించాడు. ఆ మహాతపస్వి అని అనగానే నాచికేతుడు విగత జీవుడయ్యాడు. కొడుకు శరీరం చూడగానే తండ్రికి తీవ్ర దుఃఖం ముంచుకొచ్చింది.
అకారణంగా పుత్రుని చంపుకున్నానని రోదించాడు. సొమ్మసిల్లాడు తేరుకుని లేచేసరికి రాత్రి సమయం దాటి తెల్లవారబోతోంది. నాచికేతుని శరీరంలో కదలిక మొదలై క్రమంగా కోలుకుని నాచికేతుడు కనులు తెరిచాడు. ఆ తండ్రి ఆనందం పట్టలేకపోయాడు. ఏ దివ్యలోకాలు దర్శించి నా పుణ్యఫలం చేత తిరిగి వచ్చావు అని కొడుకుని పొదివి పట్టుకున్నాడు. నాయనా, నీ శరీరం నుండి దివ్య పరిమళాలు వెదజల్లుతున్నాయి, ఏ లోకాలలోకి వెళ్ళి వచ్చావు చెప్పమని అడిగాడు. నీవు యముని దర్శించమని ఆదేశించడంతో యముని సన్నిధికి చేరాను. ఆయన నీ మీద గౌరవంతో నన్ను తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. నేను వినయంగా ఏ లోకంలో ఉండాలి అని అడిగాను. యముడు నాతో, నీవు మరణించలేదు, నీ తండ్రి యముని చూడమన్నాడు, నీవు చూశావు, అంతే. నీ తండ్రి నీకోసం దుఃఖిస్తున్నాడు, వెంటనే వెళ్ళి ఆయనను ఓదార్చమన్నాడు. నేను నీ ఆజ్ఞను పాటించి వెళ్ళిపోతాను, కానీ ఇంత దూరం వచ్చాను కదా, పుణ్యలోకాలు అని ఉన్నాయంటారు కదా, అవి చూపించు, చూచి వెడతానని చెప్పాను. యముడు నా యందు దయతో అద్భుత అశ్వాలు పొంచిన రథాన్ని తీసుకురమ్మనమని తాను నాతో ఆ రథంలో కూర్చుని పుణ్యలోకాలు అన్నీ చూపించాడు. మణిమయ సౌధాలు, దిగుడు బావులు, ఉద్యానవనాలు, పర్వతమంత ఎత్తైన భక్ష్యాలు, భోజ్యాలు, నదులుగా పారుతున్న పాలు, పెరుగు, నెయ్యి చూశాను. సుగంధం, దివ్య వస్త్రాలు, ఆభరణములు, భోగ వస్తువులెన్నో రహస్యులుగా చూశాను. పుణ్యములు చేసిన వారు అనుభవించే లోకాలు, పదార్థములు చూపించాడు. గోదానం చేసిన వానికి అందరికంటే ఉత్తమ లోకాలు లభిస్తాయని చెప్పాడు. గోవులు సూర్యకిరణాల వంటివి, కాబట్టి గోదానం చేసిన వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు అని చెప్పాడు యమధర్మరాజు అని నాచికేతుడు తన తండ్రికి యమునితో తన అనుభవాలు వివరించి చెప్పాడు. 204వ కథ, గో మహాత్మ్యం. దేవతల శిల్పి విశ్వకర్మ తీవ్ర తపస్సు చేసి యజ్ఞ నిర్వహణ కోసం ఒక సౌందర్యవతి అయిన స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు సురభి. ఒక పురుషుని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు సురభిని చూసి తీవ్ర మదనతాపం చెందాడు. బ్రహ్మదేవుడు వారి వద్దకు వచ్చి మర్తోభవ అనగా దుఃఖపడకు అని ఓరడించాడు. అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన ఆ పదమే వానికి మార్తాండు అని నామకరణం చేశాడు. వారిద్దరికి వివాహం చేశాడు. వారికి పుట్టిన సంతానం యజ్ఞములకు కావలసిన క్షీరం ఉత్పత్తి చేస్తున్నాయి. బ్రహ్మ లోకానికి పైలోకం గోలోకమని వారికి ఆశ్రమం ఏర్పరిచాడు. సురభి మార్తాండుల దాంపత్య ఫలంగా వారికి ముందుగా ఏకాదశ పుత్రులు కలిగారు. వారు ఏకాదశ రుద్రులుగా వేదములు కీర్తించే వారు సర్వలోకాలకు పాలకులు. వారి పేర్లు అజపాదుడు, అహిర్బుద్ధునుడు, త్రయంబకుడు, ఉషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఆ దంపతులు ఆ తరువాత అనేక గోవులకు జన్మనిచ్చారు. గోవు ముఖంలో నాలుకలో కొమ్ములలో ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రియ స్థానాల్లో వాయుదేవుడు ఉన్నాడు. మూపురంలో శివుడు ఉన్నాడు. పాదాల యందు దేవతలు ఉన్నారు. ఉదరమందు అగ్ని ఉన్నాడు. పొదుగులో సరస్వతీదేవి, గోమయంలో లక్ష్మీదేవి, మూత్రమందు కీర్తి, రక్తంలో చంద్రుడు ఉన్నారు. హృదయంలో భగుడు, పాలయందు బ్రహ్మదేవుడు ఉన్నారు. కేశముల యందు ఆచారములు నిలిచి ఉన్నాయి. తోకను యమధర్మరాజు ఆశ్రయించి ఉన్నాడు. కన్నుల యందు సూర్యుడు, చర్మమందు తపస్సు, సిద్ధి, తేజము ఉన్నాయి. కీళ్లయందు అష్టసిద్ధులు ఉన్నాయి. పూర్వం అగ్ని దేవతలకు కనబడకుండా దూరంగా ఉండకోరి గోవులను ఆశ్రయించాడు. గోవులు అగ్నిని దేవతలకు కనబడకుండా దాచాయి. దేవతలు వెతకి వెతకి అగ్నిని కనుగొన్నారు. గోవులతో దేవతలు అగ్నిని దాచుట వలన లోకాలకు అపకారం చేయటం కాదా, అగ్నిని దాచవచ్చునా అని గోవులను నిలదీశారు. గోవులు అగ్ని కోరిక మీద ఆ విధంగా చేశామని చెప్పాయి. అగ్ని గోవులు తనను రక్షించినప్పుడు కపిలవర్ణం పొందుడు చేత గోవులు అన్నింటిలో కపిల గోవు ఉత్తమమైనదిగా వరమిచ్చాడు.
కపిల గోవును దానం ఇచ్చిన వారికే కాదు పుచ్చుకున్న వారికి కూడా పుణ్యం లభిస్తుంది. కపిల గోవు అంటే చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, ముక్కులు, మెడ అండములు గోరోచనం రంగులో ఉండాలి. ఈ స్థానాల్లో ఏ ఒక్క అంగమైనందైనను ఆ రంగు ఉంటే చాలు, అది కపిల గోవుగా కీర్తించబడుతుంది. అలాంటిది గోవు మొత్తం అదే రంగుతో ఉంటే అంతకంటే అదృష్టమే లేదు. లక్ష్మీదేవి స్వయంగా వచ్చి కోరి గోవు మలమూత్ర స్థానంలో నివసించింది. అందుచేత గోవు మలము మూత్రము సిరికలవి అయ్యాయి. సుమిత్రుడను మునికి వేల ఆవులుండేవి. దూడలు ఆవుల పాలు త్రాగుతుంటే వచ్చే నురగను మాత్రమే సేవించి జీవించేవాడు. గౌతమ మహర్షి సుమిత్రునికి పాలనురుగు త్రాగువాడు కాబట్టి పేనపుడు అని పేరు పెట్టాడు. ఆ సుమిత్రుడు ఆవులను విపరీతమైన భక్తితో సేవించిన ఫలితంగా ఆ ఆవులు సుమిత్రుని తమతో పాటు గోలోకానికి తీసుకువెళ్ళాయి. దంతిదేవుడు చేసే మహాయజ్ఞంలో ఆవులు యజ్ఞ పశువులుగా ఆత్మార్పణ చేసుకుని యోగ బలంతో సుమిత్రునికి దేహ విముక్తి చేసి తమతో పాటు గోలోకానికి చేరుకున్నాయి. గోసేవ చేసిన పుణ్యానికి సుమిత్రునికి గోలోక ప్రాప్తి కలిగింది. ఒకసారి దేవతలకు ఆకలి కలిగింది. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. ఆయన వారికి అమృతం ఇచ్చాడు. వారు తృప్తిగా తాగారు. అమృతపు పరిమళానికి కామధేనువు పుట్టింది. కామధేనువుకు అనేక గోవులు పుట్టాయి. ఆ గోవులు హిమాలయములకు అలంకారమై ఉన్నాయి. ఒక దూడ తల్లి దగ్గర పాలు త్రాగుతుంటే ఆ నురుగు గాలికి ఎగిరి తపస్సు చేస్తున్న పరమేశ్వరుని శిరస్సును తాకింది. ఆ శివునికి తపోభంగమైంది. తీవ్ర ఆగ్రహం కలిగి మూడవ కన్ను తెరిచాడు. ఆవులు ఎర్రగా మారిపోయినాయి. దూరంగా ఉన్న ఆవులు ఈ ఆవులు రంగు మారటాన్ని చూసి భయంతో పరిగెత్తాయి. బ్రహ్మదేవుడు శివుని వద్దకు వచ్చాడు. శివునికి అభివాదం చేసి శాంతపరిచాడు. సర్వేశ, నిన్ను తాకింది అమృతమే, ఆవులకు ఇంగిరి దోషం లేదు. చంద్రుడు అమృతాన్ని ఇచ్చినట్లే గోవులు పాలు ఇస్తాయి. వాటి దూడలు తాగిన పాలు పరిశుద్ధమైనవే. ఆగ్రహం విడిచి ప్రసన్నుడవు కావాలని కోరాడు. శివునికి బ్రహ్మ ఒక వృషభమును కానుకగా ఇచ్చాడు. శివుడు ఆ వృషభాన్ని తన కేతనంపై చిహ్నంగాను వృషభమును తన వాహనముగాను ఏర్పాటు చేశాడు. దేవతలు శివుని వృషభకేతనుడని వృషభ వాహనుడని కీర్తించాడు. శివుడు గోవులకు ఎక్కడైనా సంచరించగల స్వేచ్ఛను అనుగ్రహించాడు. గోవులు మరల హిమాలయములపై తిరుగాడ సాగినాయి. శివుడు చూశాడు. తన దృష్టి సోకి కపిలవర్ణము పొందిన గోవులు గోవులలో ఉత్తమమైన వాటిగా వరమిచ్చాడు. గోదానం చేసేవారు కపిల గోవులను దానం చేయటం విశేష ఫలాన్ని ఇస్తుంది. గోవును దానం చేసేవారు ఉదయాన్నే గోవు మేత మేయక ముందే నీరు త్రాగక ముందే దానం చేయాలి. 205వ కథ, సప్త ఋషులు, వృషాగర్భి మహారాజు. కశ్యపుడు, అత్రి, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు అనువారు సప్త ఋషులుగా కీర్తించబడ్డారు. వారి సమూహాన్నే సప్తర్షిగణము అంటారు. వశిష్ఠుని ఇల్లాలు అరుంధతీదేవి ఎల్లవేళల భర్తను అనుసరించే ఉంటుంది. వారందరికీ గండ అను స్త్రీ, ఆమె భర్త పశుసఖుడు అను దంపతులు భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉంటారు. వారు 10 మంది నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారు. ఒకసారి భయంకర క్షామం వచ్చింది. ఆహారం దొరకటం దుర్లభమైంది. జనులు అల్లాడిపోయారు. శివి కుమారుడు యాజ్యుడు అనువాడు యజ్ఞ దక్షిణగా తన కొడుకు నీలుడు అనువారిని ఋత్విక్కులకు సమర్పించాడు. కొంతకాలానికి నీలుడు మరణించాడు. ఆ శవాన్ని తినటానికి ఈ 10 మంది సిద్ధమయ్యారు. వేట నుండి తిరిగి వెడుతున్న వృషాగర్భి అను రాజు మహావితరణశాలి. ఈ మునులను చూసి వారి వద్దకు వచ్చాడు. ఓ మునులారా, మీరు మహాతపస్సులు, ఆకలి బాధ తట్టుకొనలేక శవాన్ని తినాలని కూర్చున్నారు. నేను మీకు చక్కని భోజనం ఏర్పాటు చేస్తాను, నాతో రండి
అని ఆహ్వానించాడు. ధాన్యాలు, రుచి కలిగిన ఆహార పదార్థాలు, గుర్రాలు, ఆవులు గల అనేక గ్రామాలు మీకు రాసి ఇస్తాను అని చెప్పాడు. ఆ మునులు, మేము రాజు నుండి దానం తీసుకోవటం విషంగా భావిస్తాం, కళ్ళు త్రాగినంత ఈ పాపంగా భావిస్తాం, మమ్ములను నీవెరుగవు కదా అన్నారు. రాజుగారు చింతించాడు. పళ్ళ వంటివి తయారు చేయించి మంత్రులతో వారికి పంపాడు. వారు ఆ పండ్లను మునులకు సమర్పించారు. మునులు ఆ పండ్ల బరువును బట్టి అందులోపల బంగారం ఉంచబడిందని గ్రహించి వాటిని తిరస్కరించారు. మంత్రులు రాజుకు విన్నవించారు. రాజుకు అహంభావంతో కూడిన ఆగ్రహం కలిగింది. పురోహితులను పిలిచి హోమాన్ని జ్వలింపచేసి కృత్తి అను రాక్షసిని సృష్టించాడు. రాక్షసి, ఏమి ఆనతి అని అడిగింది. రాజులు సప్త ఋషులు పేర్లు చెప్పి వారిని సంహరించి రమ్మనమని ఆదేశించాడు. సప్తర్షులు వనంలో ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు సునస్సకుడు అను సన్యాసి వారిని దర్శించి వారి వెంట కలిసి నడిచాడు. వారందరూ చెరువులో తామర తూడులనైనా తిని ఆకలి బాధను తీర్చుకుందామని ఒక చెరువు దగ్గరికి వెళ్లారు. కృత్తి వారిని అడ్డగించింది. వారు, నీకిక్కడ పని ఏమి, పక్కకు తప్పుకో అని గద్దించి వారు నీటిలోకి దిగబోయారు. ఆ కృత్తి, నేను ఈ చెరువుకు కాపలా కాయుదానను, మీ పేర్లు చెప్పి చెరువులోకి అడుగు పెట్టండి అని హోంకరించింది. వారు అది రాక్షసి అని, తనను చంపటానికి వచ్చిందని గ్రహించి తమ పేర్లు సూటిగా చెప్పకుండా దానికి అర్థం కాని విధంగా నిర్వచనాలు జోడించి చెప్పారు. ఆ పేర్లు అర్థం కాక తికమకబడింది. సునస్సకుడు తన పేరు నేరుగా చెప్పాడు. అది సరిగ్గా చెప్పలేదంటూ గురిసింది. సునస్సకుడు, నేరుగా చెప్పాను అయినా కాదు అన్నావు, తప్పు చేశావు కాబట్టి నా మంత్రదండానికి లొంగిపో అని దాని తలపై మంత్రదండంతో బోదాడు. దుష్టురాలా భస్మం అయిపోమ్మని శపించాడు. అది భస్మం అయిపోయింది. అప్పుడు ఆనందంతో ఆ 11 మంది చెరువులోకి స్నానం కోసం దిగారు. వారు తామర తూడులను పిరికి బురదను కడిగి పెద్ద మూటగా కట్టి ఒడ్డున చేర్చారు. మధ్యాహ్న విధులను ఆచరించి ఒడ్డున చూస్తే తామర తూడుల మూట కనపడలేదు. వారిలో వారు అనుమానించుకున్నారు. సునస్సకుని మధ్యవర్తిగా పెట్టుకుని ఒక్కొక్కరు తాము తామర తూడులను దొంగిలిస్తే ఆవును తనిన పాపం కలుగుతుందని, సన్యాసం స్వీకరించి కామం పొందినవాడు పొందే పాపం పొందుతానని, కన్న కూతురుని అమ్ముకున్న పాపం కలిగిన వాడిని అవుతానని, న్యాయస్థానంలో అన్యాయంగా దోషికి అనుకూలంగా సాక్ష్యం చెప్పిన పాపం పొందుతానని, స్త్రీల విషయంలో ధర్మం లేని వానికి కలిగే పాపం పొందుతానని, మలమూత్రాలు నదిలో వదిలిన కలిగే పాపం పొందుతానని, నేర్చిన వేద విద్యను వదిలివేసిన పాపం పొందుతానని, మోసబుద్ధితో రాజుని సేవించిన పాపం పొందుతానని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రమాణం చేసి తాము తామర తోడులు దొంగతనం చేయలేదని ఇతరులను నమ్మించారు. అరుంధతి ఎల్లవేళలా అత్తను తిట్టడం, భర్త యందు దుష్టభావాలు కలిగి ఉండటం, రుచిగల భోజనం ఒక్కతే తినటం వలన కలిగే పాపాలన్నీ తామర తోడులు నేను దొంగిలించినట్లయితే నాకు సంక్రమిస్తాయి అని తామర తోడులు తాను తీయలేదని ప్రమాణం చేసింది. గండ, ఆమె భర్త కూడా తీయలేదని ప్రమాణం చేశారు. సునస్సకుడు తామర తూడుల మోపును దొంగిలించిన వానికి, కుమార్తెను వేదవేత్తకు, యజ్ఞములు చేసేవానుకు ఇచ్చినంత ఫలితం లభిస్తుంది అన్నాడు. వారందరూ ఆనందంగా, అయితే ఆ మూట దొంగిలించింది నీవేనన్నమాట, ఆకలిగా ఉంది ఇమ్ము అని వేడుకున్నారు. నిజమే, మీ స్పందన తెలుసుకున్న తలచి నేనే దొంగిలించాను. వృషాదర్భి హోమాగ్నిలో కుచ్చెను పుట్టించి మిమ్మలను చంపచూశాడు. నేను ఇంద్రుడను, మిమ్మలను రక్షించడానికి వచ్చాను. మీకు శాశ్వత లోకాలు లభించాయి, నాతో రమ్మనమని వారిని దేవలోకానికి తీసుకువెళ్ళాడు. దానం పుచ్చుకోకపోవటం వలన విశేష లాభం తెలిసింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.